గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ వెళ్ళ. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో సీఎం హోదాలో జగన్ ప్రజలను కలవడానికి ఇష్టపడడం లేదనేది ఈ ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలతో మమేకమై కలిసి నడిచిన జగన్ సీఎం అయ్యాక ఆ ప్రజల బాగోగులు పట్టించుకోవడం మానేశారనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఊహించని స్థాయిలో వరదొచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసేసి వెళ్లిపోయారని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఈ విమర్శలపై అధికార వైసీపీ నాయకులు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. విపత్తులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, బురద రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా కాలం తర్వాత సీఎం జగన్ ప్రజలను డైరెక్ట్గా కలుస్తూ ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల్ని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన జగన్ ప్రతిపక్షాల విమర్శల తర్వాత ఇవాల్టి కోనసీమ జిల్లా టూర్లో ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తిగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలపైనే ఇవాల్టి బిగ్ డిస్కషన్ చర్చలో పాల్గొంటున్నారు నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు, అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో జనసేన పార్టీ నుంచి సందీప్ పంచకర్ల గారు కూడా ఈ బిగ్ డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా నారాయణమూర్తి గారు, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయనే ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానం ఏంటి నారాయణమూర్తి గారు? నిజంగా ఆరోపణలు తప్ప నిజాలు లేవని చెప్పాలి. ప్రతిపక్షాలు నిజంగా వాళ్ళ గతం గురించి తెలుసుంటే ఇలాంటి ఆరోపణలు చేయరు, చేసే సాహసం కూడా లేదు. గతం గత అనే విధంగా ఆ చిప్పు, మరి ఆ చిప్పులో ఉన్న చిప్పు వల్ల ప్రాబ్లమా లేదంటే వాళ్ళ నిజంగా మైండ్ లో ఉన్న చిప్పు వల్ల మీకు చెప్తున్నా నేను గతం గత అని చెప్తున్నా. ప్రజెంట్ మీరేం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మేము ప్రమాణాలు చేస్తున్నాం కదా, ప్రజలు కూడా తెలుస్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు అద్భుతంగా జరుగుతుంది, ప్రజలు చేశారు వాళ్ళ మాటల్లోనే ప్రజలు చెప్పిన ప్రజలు చెప్తున్నారా చెప్పమని చెప్తున్నారా మీ నాయకులు? అన్ని అందుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే చెప్పండి అని చెప్పి ఒక మంత్రి కూడా చెప్పారంట. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి అన్న ప్లీజ్. తప్పే ఉంది, ఇప్పుడు ఉన్నదాన్ని చెప్పమని చెప్పడం తప్పలేదు. ఓకే, అలాగా రైట్ రైట్. ఆ బాటిల్లో కలర్ నీళ్ళు ఇచ్చి రైట్ చెప్పమ్మా చెప్పమ్మా అని చెప్తేనే తప్పు, ఉన్నదాన్ని చెప్పండి తప్పే ఉంది. ఎస్ సార్, అది మాత్రం చెప్పించారండి, అది మాత్రం చెప్పించారు. కానీ చెప్పించారు కాబట్టి ఇది ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి, లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మీరు ఆరోపించవచ్చు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి దానికి సమానంగానే ఉందండి. అంటే వాటర్ విషయంలో అయితే ఆ వాటర్ తాగి ఉండకపోవచ్చు, కానీ వరద వచ్చి ఆ వరద వెళ్ళిపోయిన తర్వాత బురద వచ్చి క్రిమికీటకాలు పాములు చేరుకుని తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. స్టిల్ పడుతున్నారు, ఇంకా పడుతూ ఉన్నారు, అది సమస్య. ఇక్కడ సమస్య ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి గ్రామంలోనూ 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ని పెట్టి ఆ వాలంటీర్ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేస్తూ ఎవరికి ఏం కావాలి, ఎంత సహాయం అందింది, ఎంత సహాయం కావాలి, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా కింద నుంచి పై వరకు కలెక్టర్ ఆధీనంలో ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్న తరుణంలో అప్పటికీ కూడా ఇంకా అందలేదు అని చెప్పేసి సాఫ్ట్వేర్ చెప్తూ నిజంగా బురద నవరాజకీయమే చేస్తూ వీళ్ళు బురదలో నడుస్తూ మనుషులు సహాయపడలేని మాజీ ముఖ్యమంత్రి లేదంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర ప్రతిపక్ష నేత బురదలో బోటును లాక్కెళ్తూ బోటులో ఎక్కి నిజంగా ఇలాంటి నాటకాలు చేస్తే నాటక అట్లాగే జరుగుతాయి అనేటటువంటి దానికి నిదర్శనంగా ఆ బోటు తిరగబడ్డం ఏది రెండు మూడు అడుగుల రోడ్లో నీటిలోనే వీళ్ళు వెళ్ళే లోతులోనే వెళ్ళే కార్యక్రమం చేస్తే ఏమవుతుంది, అట్లా నాటకాలు చేస్తే నిజంగానే అక్కడ అరిష్టాలు జరుగుతాయి. ఆ బోర్డు తిరగబడ్డం, దాంట్లో కింద పడ్డం, ఆ బురదలో పడ్డం వాళ్ళు నిజంగా నీటిలో వెళ్తే నీరు పుష్కరంగా ఉండి నీటిలో వెళ్ళింటే బాగుండేది. అది కూడా
కెమెరా రెడీ చేసి స్టార్ట్ రెడీ స్టార్ట్ 1 అనే పద్ధతిలో వీళ్ళు ముందుకెళ్లే కార్యక్రమం చేసినప్పుడు నిజంగా ప్రకృతి కూడా అలాగే చేసింది ఆ బోట్ ని నేను ఏమంటానంటే వాళ్ళకి ఏమీ జరగలేదు మంచిది వాళ్ళకి ఏం జరగకూడదని నేను కోరుకుంటున్నాం జరిగితే జరిగితే ఒకవేళ జరిగితే సార్ ఒకవేళ జరిగినా మీదే తప్పు అంటారు కదా ఒకవేళ జరిగినా మీదే తప్పు అంటారు అప్పుడు కానీ కానీ ఇట్లాంటి దుష్ట సదుష్టయం చేసలన్నీ కూడా మార్గులు ఉంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చేయాలి ఏదన్న పరిదలకి సహాయం చేయాలని అనుకుంటే ముందే వరద వచ్చినప్పుడే ఇల్లు ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు వరద వచ్చినప్పుడే అన్ని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి భోజనాలు కానివ్వండి వాళ్ళ పునరావాసాలు తరలించడం కానివ్వండి వాళ్ళకి నీళ్లు కానివ్వండి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన క్యాంప్స్ కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత అంత సద్దుమడిగిన తర్వాత ఈ రాజకీయం చేయడానికి ఆడికి వెళ్ళి నేను రెడీ స్టార్ట్ 1 2 3 అనేటటువంటి విధంగా కెమెరా రోల్ అని చెప్పేసి ఆ కెమెరాలు పెట్టి దాని ముందుళ్ళే కార్యక్రమం ఏదైతే చేశారో ఇంత ముందు మీరు చేసిన పాలన అంతా కూడా ఈ కెమెరా రెడీ 1 2 3 లాగే ఉంది తప్ప నిజంగా మీరు చేసిన పాలన కాదు అంత నాటకం ప్రతి విషయంలో కూడా తిత్రి చూడండి ఉదుత్ చూడండి అక్కడ కూడా ప్రజలు ఏ విధంగా వెళ్ళి చూశారు తర్వాత వీళ్ళు అక్కడ కూర్చొని బస్సులో కూర్చొని ఏ విధంగా నాటకాలు ప్రదర్శించారు ఆ నాటకాల వల్ల ప్రజలకు ఏమొరికింది అనేది కూడా మనం చూసాము మేము వచ్చిన తర్వాత మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే అప్పుడు అందలేదో ఆ సహాయం కూడా అందించిన మరి పరిస్థితులు చూసాము ప్రజలు ఏం మాట్లాడుకున్నారు కూడా తర్వాత చూసాము అదే సందర్భంలో ఆ ఊరికి 500 ఎంతో అని చెప్పేసి ఆ ప్రతిపక్ష నాయకుడికి జాయింట్ గా వ్యవహరించిన 14 19లో మరి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పి ఏం చేశారు ఏదో డ్రామాలో డ్రామా ఆర్టిస్ట్ లాగా లేదంటే ఆ స్క్రిప్ట్ డైరెక్షన్ ఇచ్చిన డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వచ్చినట్టుగా వచ్చేసాడు తప్ప వాళ్ళకి న్యాయం చేయలేకపోయాడు న్యాయం చేసింది ఎవరయ్యా అంటే మళ్ళీ చివరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఈ విపత్తును కూడా చాలా చాకచక్యంగా చాలా పకడ్బందీగా చాలా ప్రణాళికాబద్ధంగా మనం యంత్రాంగాన్ని కానివ్వండి ప్రజలను కానివ్వండి అప్రమత్తం చేయడం మా పార్టీ క్యాంపును కానివ్వండి వాలంటీర్ వ్యవస్థను కానివ్వండి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చాలా జాగ్రత్త పడి ముందుకెళ్ళిన తీరు చూశారు మీరు ప్రజలు చూశారు కూడా ఇప్పుడు కూడా అదే విధంగా చాలా అప్రమత్తంగానే ముందుకెళ్ళడం వాళ్ళు పునరావాసం నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో కొంత అమౌంట్ కూడా పెట్టి 2000 రూపాయలు వాళ్ళు ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తుంటే దీంట్లో వీళ్ళు మురుగు జల్లడం మురుగు జల్లపోతే కింద ఉన్న బురద తీసి బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ బురద తిరిగి ఎవరు కడుక్కోవాలయ్యా అంటే వాళ్ళే కడుక్కునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రజలకు తెలుసు కాబట్టి మనం ఏం చేసాము ఎందుకంటే ప్రజలు చూశారు కాబట్టి మనం ఏం చేసాము ఎందుకంటే ప్రజలు తీసుకున్నారు కాబట్టి మనం చేసాం సహాయాన్ని అది మర్చిపోయి ఏదేదో అవాకులు చవాకులు నాకు తోక పత్రికలు ఉన్నాయి కాబట్టి పత్రికలో రాయిస్తాను నాకు తోక పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీతో నేను మాట్లాడిస్తాను లేదంటే 2 బాకా ఉదే ఛానల్ ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్లో మేమేదో చెప్తాము అంటే మాత్రం ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు ప్రజలకు అలవాటు అయిపోయింది కూడా మీరు చెప్పేది చెప్తారులే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మాకు తెలుసు ఆయన చేత ఎలా చేయించుకోవాలో మాకు తెలుసు ఆయన ఏం చేస్తున్నారో కూడా మాకు తెలుసు అనేటటువంటి పద్ధతిలో ఇవాళ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికి కూడా సహాయ సహకారాలు సహాయ కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కొంత తీరికిచ్చిన తర్వాత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ అనేక బృందాలకు ఏర్పాటు చేసి NDRF కానివ్వండి SDRF కానివ్వండి బృందాలన్నీ కూడా ఏవైతే ముంపు ప్రాంతానికి సంబంధించిన 6 జిల్లాలు ఉన్నాయో 6 జిల్లాల్లో కూడా కంప్లీట్గా వాళ్ళని విసరించి వాళ్ళ చేత సహాయ సహకారాలు తీసుకున్నాం బ్రహ్మాండంగా కూడా వాళ్ళు పనిచేశారు అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు వైద్య సిబ్బంది కూడా బ్రహ్మాండంగా పనిచేసింది కలెక్టర్లు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ కాపాడే కార్యక్రమం చేశారు వాళ్ళ సహాయం చేసే కార్యక్రమం చేశారు ఇక ఇప్పుడు మొదలవుద్ది అది బురదంతా పోతుంది వరదలు పోయాయి మళ్ళీ ఏదో మళ్ళీ కొత్త హెచ్చరిక వచ్చింది మళ్ళీ కొత్తగా వరద వాతావరణం మార్పులు ఉన్నాయని చెప్పేసి వర్షాలు వస్తాయని చెప్పేసి వరద వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దానికి కూడా సిద్ధం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం రాజకీయాలు చేయడం మాత్రం సిద్ధపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చేయండి ఎంత చేసినా కూడా ప్రజలకు అలవాటు అయింది కాబట్టి ప్రజలకు తెలుసు కాబట్టి అసలు ఏం జరుగుతుందో సహాయపడగలిగేవాడు సహాయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్ప వీళ్ళంతా వచ్చి స్క్రిప్ట్ చదివిపోయేవాడు అనేటటువంటి కార్యక్రమం వాళ్ళకి తెలుసు వెళ్ళామండి
రైట్ సార్ ఇప్పుడు వరద స్టార్ట్ అయ్యింది 9వ తారీఖు నుంచి 13 14 తారీఖు వరకు చాలా ఉద్ృతంగా ఉంది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అప్పుడే పర్యటించి ఉంటే అంటే హెలికాప్టర్ లో చూసి వెళ్ళిపోవడం కాకుండా క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది 21వ తారీఖున సో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకుండా ఉండే అవకాశం ఉండేది కదా సో మీరు వెళ్ళలేదు కాబట్టి మీ మెళ్ళి అక్కడ విమర్శలు చేస్తాం లేకపోతే క్వశ్చన్ చేస్తాం అనే రైట్ ప్రతిపక్షాలకు ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఈ రోజు వెళ్తే ఉపయోగం ఏముంటుంది అని చెప్పి రైట్ సార్ మీరు జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉంటే వాళ్ళకి సహాయం చేయకుండా ఈయనకి సపర్యం చేయించుకోవడం కాదు సహాయ కార్యక్రమం అదే విధంగా ప్రజలకు సహాయ కార్యక్రమాలు అదే విధంగా సహాయం అదే విధంగా చేయాలి అది నాయకత్వం అంటే నేను అక్కడ పడుకున్న అటాక్ చేస్తాను కెమెరా కేంద్రం ఒకటి పైన ఒకటి పెడతాను పెట్టి యాక్ట్ చేసి అవి ప్రజల్లో పంపించి పడుకున్నట్టుగా ఏదో నువ్వేం చేసావంట ఒక ఆహార పొట్ల ఒకటి ఇచ్చావా నువ్వు ఒక ఏమన్నా తీసుకొచ్చావా నీ స్టంట్ చూపించడానికి వెళ్ళావు తప్ప ప్రజల గురించి వెళ్ళావా నువ్వు ఇది ప్రతిపక్ష నాయకుడు ఉండే లక్షణమా వేదన ఉంటే మాట్లాడు మాటలు మాటల్లో కాదు చేతల్లో చూపించు అక్కడ ఏం చేసావు నువ్వు ఏమి చేయలా బురద రాజకీయం చేసావు ఆ బురద రాజకీయం చివరికి నీ మీద పడింది ఆ ముదలాన్ని తీసుకొచ్చి ఆ బాటిల్లో నీళ్లు తీసుకొచ్చింది వాళ్ళు చెప్పన్నారు బాబు నాకు బ్రహ్మాండంగా ఆహారం అందింది బ్రహ్మాండంగా నీళ్లు అన్నాయి బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందాయి ప్రభుత్వం నుంచి ఆయన చల్లకుండాలి బాబు అని చెప్పి ఆ పెద్ద ఆమె దీవించింది ఇట్లాంటి రాజకీయం ఏమని చేశాది అంటే నేను నువ్వేం చేసావు ఏమైనా సహాయ సహకారాలు ఏమన్నా అందించావా నువ్వు ఆ కార్యక్రమంలో పాల్గొన్నావా నిన్ను పట్టుకోవడానికి 10 మంది రావాలి కదయ్యా నువ్వు నిలబడలేదు సరిగా నిన్ను పట్టుకోవడానికి 10 మంది రావాలి అని చుట్టూ మళ్ళీ మీ బాగా గ్యాంగ్లు ఉన్నాయి అక్కడ పచ్చ గ్యాంగ్లు ఆ పచ్చ గ్యాంగ్లు వచ్చి ఎనకదు నిలబడలేదు నారాయణ మూర్తి గారు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఇప్పటి వరకు చాలా ఓపికగా మీ విమర్శలు విన్నారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వాళ్ళని కూడా మాట్లాడిద్దాం ఆనం వెంకటరమణారెడ్డి గారు స్పందిస్తారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ బురద ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఆస్క్ సార్ బురద రాజకీయం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు లేరు విపత్తులను కూడా ఆయన వాడేసుకుంటారు రాజకీయ లబ్ధి కోసం అక్కడికి పార్టీ కార్యక్రమం కోసమో లేకపోతే ఎన్నికల ప్రచారం కోసమో వెళ్ళినట్టుగా జెండాలతో వెళ్ళారు కానీ వాళ్ళకి ఏదో బాధితులకి చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళలేదు అనేది నారాయణ మూర్తి గారి కామెంట్ సరే ఫస్ట్ ఏంటంటే ఈ నారాయణ మూర్తి ఈ బ్యాచ్ అంతా ఎల్లో మీడియా అంటది ఇది ఎవరిది మీ ముఖ్యమంత్రి భార్యది కదా ఈ పేపరా ఎవరిది అంటున్నా ఈ పేపర్ ఎవరిది ఏమొచ్చిందో చెప్పండి సార్ భార్యదా కాదా అదే ముఖ్యమంత్రి ఇది ఏ మీడియా చెప్పాలని అడుగుతున్నా ఇది ఏ మీడియా అదే సార్ వాళ్ళదే సార్ వాళ్ళదే మీడియా వైఎస్ఆర్ గారి ఫోటో ఉంది కదా దానిలో వాళ్ళదే చెప్పండి ఇదంతా ఎల్లో మీడియా మీ ముఖ్యమంత్రి భార్య మాత్రం దొంగ సొమ్ములతో ఇందిరాగాంధీ టెలివిజన్ అని పెట్టి పేపర్ ఓపెన్ చేసి మీరు చెత్త రాస్తుంటే అది మాత్రం సదా నిజమా రైట్ సార్ పేపర్ల గురించి మీడియా గురించి కాదు సార్ చర్చ రైట్ సార్ లీవ్ ఇట్ సార్ పాయింట్ కి వచ్చేయండి వెంకటరమణారెడ్డి గారు ఒక నిమిషం నారాయణ మూర్తి గారు మాట్లాడినివ్వండి వెంకటరమణారెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వరదలకు సంబంధించి పొద్దునే హాట్ గా ఉన్నట్టున్నాడు మా నారాయణ మూర్తి అన్నకి నేను అభినందనలు కంగ్రాచులేషన్ దేనికి సార్ నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఏం సార్ అది ఒక బ్రహ్మాండం అంటే చరిత్రలో రాసే రోజు నెక్స్ట్ ఇంకొక 20-25 జనరేషన్స్ తర్వాత ఇంకొక 100 సంవత్సరాల తర్వాతగా ఈ రోజు జరగబోయే సంఘటన చరిత్రలో రాయబోతున్నారు రేపు స్కూల్ పాఠాల్లో కూడా ఇది ఒక సబ్జెక్ట్ గా మారద్ది చెప్పండి సార్ తర్వాత 3000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మా ముఖ్యమంత్రి హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి చిప్ కూడా అవసరం లేదు ఎందుకంటే బ్రెయిన్ లేదు కాబట్టి ఇది కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నారాయణ మూర్తి మాట్లాడేటప్పుడు పాయింట్ ఆల్ వైసీపీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ వైసీపీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అండ్ కార్యకర్తలకు అందరికీ నేను
కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నాను. దేనికి సార్? నెక్స్ట్ పాయింట్. దేనికి సార్ కంగ్రాట్యులేషన్స్? ఫస్ట్ టైం బయటకు వస్తున్నాడు. ఓకే, ఫస్ట్ టైం వచ్చేదానికి దత్తయ్య ఎన్నిసార్లు బయటకు వచ్చాడు చెప్పండి. ఆ రైట్ రైట్. మనం కనబడవు పచ్చగావల్లో కనబడడానికి. ఇంకో విషయం కూడా, పచ్చగావల్లో ప్రజలు కనబడతాయి. నారాయణ మూర్తి చెప్పినప్పుడు ఓపిక గా విన్నాను. నువ్వు కూడా చదువుకున్నా కదా, నువ్వు పేపర్ చేస్తావు. ఫ్రస్ట్రేషన్ వద్దు నారాయణమూర్తి గారు మాట్లాడే ఉపదే అలాగే సార్. ఆన వెంకటరమణ రెడ్డి గారు, ఆన వెంకటరమణ రెడ్డి ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్, నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తా సార్, ఒక నిమిషం సార్. చిప్పు గురించి నువ్వే కదా చెప్తే. రైట్ సార్, చిప్పులు అవన్నీ వద్దు సార్, చిప్పుల గురించి వద్దు కానీ. ఓకే, మేము మాట్లాడతాం, మీకు బాధ కుదరదు. రైట్, నారాయణమూర్తి గారు మన పాయింట్ మాట్లాడదాం, టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ చిప్పుల గురించి ఎందుకండి మనకి, చిప్పుల గురించి కాదు టాపిక్ ఈరోజు. నారాయణమూర్తి గారు నన్ను ఒక మాట అడిగారు కాబట్టి దానికి ప్రశ్న చెప్తాను. నారాయణమూర్తి గారు, ఈ మూడేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండేళ్ల కాలం కరోనాకి పోయింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అనేక సభలకు అనేక సంక్షేమ పథకాల విడుదలకు సంబంధించి బటన్ నొక్కడానికి బయటకు వచ్చారు, కానీ ప్రజలతో నాకు తెలిసి బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా సార్, ప్రజలతో డైరెక్ట్గా మమేకం అవ్వడం కాదా? సభలకు వెళ్ళారు, సభలకే కాదు ఇంకా చెప్పిన కార్యక్రమాలకు వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు, ప్రతి చోటకి వెళ్తూ ఉన్నారు సార్. రైట్ సార్, వెళ్తూ ఉన్నారు డైరెక్ట్గా ప్రజల్ని కలవడం సంక్షేమం కోసం. ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో లాంచ్ చేయడం కోసం. అదే సార్, సభలకు వెళ్ళారు. అదే సార్, ప్రజల మధ్యలోకి వెళ్ళి. ప్రజల మధ్యలో కాదు సార్, ప్రజల మధ్యలో కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న చోటుకి ప్రజలను తెప్పించుకున్నారు రెండాళ్ళు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. నారాయణమూర్తి గారు వెళ్ళారు సార్, సభల్లో అటెండ్ అయ్యారు తప్ప ప్రజలను డైరెక్ట్ గా కలవలా? ఫస్ట్ టైం లేదు సార్, మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా సార్, నేను మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. అన్నా చెప్పులో ఉన్న చెప్పు తీసి పెట్టానా పైకి? రైట్, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు కాస్త వెయిట్ చేయండి, కాస్త వెయిట్ చేయండి, ఒక్క రెండు నిమిషాలు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి సార్, అలా కాదు సార్, సభలకు వెళ్ళి నారాయణమూర్తి గారు నేను చెప్తాను, మీరు నన్ను అడిగారు కదా. అన్న మీరు వెయిట్ చేయండి, అన్న వెయిట్ చేయండి, కాసేపు వెయిట్ చేయండి, అన్న కాసేపు వెయిట్ చేయండి, అన్న నేను చెప్తా. నారాయణమూర్తి గారు మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా సార్, సభలకి జనాల్ని పోగేసి అక్కడికి తీసుకెళ్ళి సభల్లో ప్రజల్ని కలిశారు తప్ప డైరెక్ట్ గా ప్రజల దగ్గరకు వెళ్ళడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం సార్. క్లారిటీ ఇస్తున్నా, దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, మీరు అద్భుతంగా. అదే సార్, సార్ సంక్షేమ పథకం పెందుర్తిలో పెట్టారు సార్. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు వేల దగ్గర నుంచి బొమ్మరం కిందకి వెళ్ళిపోయింది చెప్పు సార్. మీరు సార్ ఒక్క నిమిషం సార్ మాట్లాడలేదు, మీరు అద్భుతంగా పాలన చేస్తున్నారంటే మీరు చెప్పుకోండి, కాదని కానీ ప్రజలతో మమేకం అవ్వడం అనేక కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం కాలేదు. ఇది ఫస్ట్ టైం సార్, ఇది రైట్ సార్, అద్భుతంగా చెప్పుకుంటారు సార్. అయ్యా యా, యువర్ రైట్ సార్, యువర్ 100% కరెక్ట్ సార్, రైట్ సార్, యువర్ 100% కరెక్ట్ సార్, యువర్ 100% కరెక్ట్ సార్. ప్లీజ్ సార్, ప్రతిపక్షాలను కూడా మాట్లాడిద్దాం, చాలాసేపు మాట్లాడారు మీరు. వెంకటరమణారెడ్డి గారు చెప్పండి సార్. ఇంకొకసారి కంగ్రాచులేషన్. ఎందుకు? వైసీపీ నాయకులకి, ముఖ్యమంత్రికి, కేబినెట్ మెంబర్స్ కి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మళ్ళీ అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జిల్లాలో ఒక రాత్రి పనుకుంటున్నాడు, ఓవర్ నైట్ స్టే. పాడేపల్లి గూడెం కాకుండా అదేది మన పులివెందుల్లో ఉండేది ఇల్లు కాకుండా ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి మూడేళ్ళు తర్వాత ఒక జిల్లాలో రాత్రి పడకేస్తున్నాడు. ఇది చరిత్రలో నిలిచిపోవాలి కాబట్టి అందరూ కూడా
జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాలి. మూడేళ్లైన తర్వాత ఒక జిల్లాలో ఒక రాత్రి నిద్రపోయేదానికి ఆయనకి మనసు, ఆ దేవుడు అతనికి మనసు కనిపించిన దానికి ఆ దేవుడికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు చెప్తూ ఆ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ఒక్క రాత్రికైనా మీ తాడేపల్లి బయటకు చెప్పాలి. పచ్చగావలు బాగానే ఉన్నాయి, తగ్గలేదని చాలా దురదృష్టం. నారాయణమూర్తి గారు నియోజకవర్గంలో ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన ఉన్నప్పుడు, ఆయన పడుకున్నప్పుడు అక్కడ అది నారాయణమూర్తి గారు రన్నింగ్ కామెంటర్ వద్దు. మీరు అలాగే సార్ నారాయణమూర్తి గారు మాట్లాడండి. రైట్ వెంకటరమణారెడ్డి గారు, స్ట్రైట్ గా ఏంటంటే విపత్తుల్ని కూడా రాజకీయాలకు వాడుకోవడంలో ప్రపంచంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు మరెవరూ లేరట. మీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు. ఈ ఆరోపణలకు మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? స్ట్రైట్గా చెప్పండి. నారాయణమూర్తి గారు అడ్డు పడరు, చెప్పండి. ఈ పేపర్ చదవడం మానే మనం అతనికి వాస్తవాలు తెలుస్తాయి అనేది ఒక్కటే. ఈ పేపర్ చదివి మైండ్ దొబ్బింది వీళ్ళకందరికి. కొన్ని రోజులు ఇది మానేసి జనాలు చదివే పేపర్ చదవమనండి, వాస్తవాలు తెలుస్తాయి. దానికి నేను నెక్స్ట్ పాయింట్ వచ్చి లెట్ మీ టాక్ నారాయణ మూర్తి. మొత్తం నువ్వే కదా మాట్లాడింది, నేను నాకు చెప్పండి సార్ పాయింట్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఇంకొక నారాయణమూర్తి గారికి ఒక క్వశ్చన్. ఎన్డీఆర్ఎఫ్ నిధులు డబ్బులు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఈ విపత్తులకు వాడే డబ్బులు, అవి వెనక్కి ఇచ్చారా ఇంకా ఇయ్యాలని ఒక్కసారి అడగండి అన్న. ఎన్డీఆర్ఎఫ్ నిధులు మీరు ఏది వాడేసుకున్నారో మీ సొంత పనులకి సొంత అవసరాలకి ఇవన్నీ ఈ పేపర్లో రావు, ఎందుకంటే ఇది ఎల్లో మీడియా కాదులేండి. సుప్రీంకోర్టు మొటకాయలు వేసింది మొన్న మీ ముందు, ఎందుకని ఇవన్నీ ఎమర్జెన్సీ రిలీఫ్ కు వాడుకోవాల్సిన డబ్బులు, ఇది మీరు ఇమీడియట్ గా వెనక్కి పెట్టండి, వెనక్కి క్రెడిట్ చేయమని చెప్పింది. 1,100 కోట్లు ఈ డబ్బులు ఇచ్చారా లేదా? ఈ డబ్బులతో ఏమన్నా ఇప్పుడు జరుగుతున్న విపత్తుకి వాడుతున్నారా, లేకపోతే డబ్బులు లేవని చెప్పి గమ్ముగా ఉన్నారా? ఈ రెండింటికి ఆన్సర్ కావాలన్నా ప్లీజ్ ఆస్క్ ఇప్పుడు ఆయనకు అవకాశం. లేదు సార్, నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే, మీరు చాలా చాలా ఆరోపణలు చేశారు కదా సార్, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోపణలు చేశారు అండ్ డిమాండ్స్ కూడా పెట్టారు. 2,000 ఏం సరిపోతుంది, 10,000 ఇవ్వండి అని చెప్పి. దీనికి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే గతంలో 500 రూపాయలు మాత్రమే ఇచ్చిన చరిత్ర ఇది అంటూ ఉన్నారు సార్. వాళ్ళు 500 కాదు 5 రూపాయలు చెప్తారు సార్. ఓకే, మేము 500 ఇచ్చామా 5,000 ఇచ్చామా అనేది క్వశ్చన్ కాదు. అసలు వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, మేము ఒకటే అడుగుతున్నాం, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారండి? 61.5 crores అలాట్ చేశారు ఇప్పటికి 5 జిల్లాల మీద. ఏం మాట్లాడతారు, ఫిగర్స్ తెలియకున్నట్టు వీళ్ళు మాట్లాడతాయట. 33 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు, 93 మందికి వీళ్ళు ఇచ్చింది ఇప్పుడు వరకు. 93,745 పీపుల్ కి ఏందో మేము అద్భుతం సృష్టించాం అబ్బాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది ఇప్పుడు సహాయం, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మేము ఆడ మొత్తం సరుకులు అన్ని ఇయ్యటం లేదా? అవన్నీ గుర్తురా వీళ్ళకి, అవన్నీ కలిపి వీళ్ళకి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఫోటోలు చూసుకోండి, అదే ఈ పేపర్ లో రాదు. నేను నారాయణమూర్తి గారికి పదే పదే చెప్పేది అదే. నారాయణమూర్తి అన్న ఈ పేపర్ ఒకటే చదవబాకు, మిగతా పేపర్లు కూడా ముద్దు ఒకసారి చూడు. కొన్ని కొన్ని విషయాలు మీరు నాయకు చేసే తప్పులు ఎదవ పనులన్నీ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టాం సారాయి గురించి, దీంట్లో వచ్చిందా? ఎందుకు రాలా? అంత పెద్ద సబ్జెక్ట్ ప్రతి పేపర్ కవర్ అయింది. మీ విజయసాయి రెడ్డి దొంగ కంపెనీ గురించి చెప్పా, రాలేదు కదా? దానికని అన్ని పేపర్లు చదువు అంటున్నా. ఎంతసేపు ముఖ్యమంత్రి భారీ పేపర్ ఒకటే చదివితే ఎట్లా, మీకేం అర్థం అవుద్ది? అది మీ వర్జనే కదా. రైట్ సార్,
సార్ ఏదైతే పేపర్ ని చదవొద్దని మీరు చెప్తున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుగా చదివేది సాక్షి పేపరే సార్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చదివేది సాక్షి పేపరే అన్నది అదే నేను చెప్తున్నా రైట్ సార్ రైట్ సార్ అదే నేను చెప్తున్నా సార్ ఈ మీడియాల గురించి చర్చ ఉంది సార్ వరద బాధితులకు ఏ రకంగా భరోసా ఇవ్వాలి అనే దాని మీద మనం మాట్లాడుదాం దొంగరాతలన్నీ బయట వచ్చే దీంట్లోనే ఈ దొంగరాతలన్నీ దీంట్లో సార్ పేపర్ పక్కన పెట్టేయండి సార్ పేపర్ గురించి కాదు చర్చ ఈ రోజు పేపర్ పక్కన పెట్టేసేయండి వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద రాజకీయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది ప్రధానంగా నారాయణమూర్తి గారి ఆరోపణ రైట్ సార్ నారాయణమూర్తి గారు చెప్పింది కరెక్టే బురద రాజకీయం అంటే ఏంది ఆయన దృష్టిలో బురద రాజకీయం అంటే అందరిని పోయి కలవడం అతని తరపున బురద రాజకీయం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ జనాలు ఆదుకోవడం బురద రాజకీయం వీళ్ళు జనాలు చచ్చిపోతే సంతోషం జనాలకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకు మనసొప్పదు వాళ్ళు చేయరు పక్కన చేయని పక్కన వాళ్ళని చేయనీరు ఇంకొక విషయము బోట్ లో స్లిప్ అయ్యాడు అది కాదు కదా ఒక వ్యక్తి నీ ముఖ్యమంత్రి అరగంట సేపు ఏరియల్ సర్వే చేసేసి దిగేశాడు దాని తర్వాత ఏమైనా ఒక రివ్యూ చేశారా డాష్ బోర్డు ఉంది నారాయణ మూర్తి ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యు నో వాట్ డాష్ బోర్డ్ ఇస్ డాష్ బోర్డ్ కమాండ్ సెంటర్ అని అంటాం ఆ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పెట్టింది ఆ కమాండ్ సెంటర్ లో కూర్చొని ఓవరాల్ గా ఏమన్నా మీరు మానిటరింగ్ చేశారా ఇప్పుడు వరకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంత లాస్ అయింది ఎంత డబ్బులు ఎంత నష్టం అయింది ఎంత ఇది అయింది అనేది మీరు ఎందుకు పంపించలేదు అంటే మీరు ఏమైనా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఎన్డీఆర్ఎఫ్ నిధులు మీరు మింగేసి మీరు వాడేసుకొని మీ అవసరాలకి మీరు వాడేసుకున్న ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఫస్ట్ మీరు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారని చెప్పి ఈ రోజు జిల్లాల్లో ఎంత నష్టపరిహారం ఎంత నష్టమైంది అది కూడా ఈ రోజుకి మీరు రిపోర్ట్ ఇచ్చారా ఇలా ఎందుకు ఇలా జనరల్ గా ఒక విపత్తు జరిగినప్పుడు ఇమీడియట్ గా టీమ్స్ వెళ్ళిపోతాయి ఓకే ఇంత పంటలు ఇంత నష్టపోయినాం ఇది నష్టపోయింది ఇదేంది ఇదైంది అని ఒక జనరల్ ఎస్టిమేషన్ ఇస్తాము దాని తర్వాత అది పెట్టగానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ఒక అమౌంట్ రిలీజ్ చేస్తుంది ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇష్యూని బట్టి దాని తర్వాత ఫైనల్ అసెస్మెంట్ కూడా వాళ్ళు వస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ అఫీషియల్స్ అంతా చూసుకొని ఓహో ఇంత ఇంత నష్టం జరిగింది మనం ఇంత పరిహారం ఇవ్వచ్చు నేషనల్ కెలామిటీ ఫండ్ అంటాం దాన్ని అది మీకు తెలియదేమో ఇట్స్ కాల్డ్ నేషనల్ కెలామిటీ ఫండ్ కెలామిటీ అంటే ఇది ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు సైక్లోన్లు వచ్చినప్పుడు మనం ఒక కెలామిటీ అంటాం దాన్ని నేషనల్ కెలామిటీ ఫండ్ ఇచ్చి ఇస్తారు ఓకే సో ఇప్పుడు మా క్వశ్చన్ మేము అడిగేది ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు వెరీ గుడ్ సంతోషం నేనేం దాన్ని నెగిటివ్ గా కూడా చెప్తాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ కాకపోతే కరెక్ట్ గా వర్మ గారు అన్న మీ దగ్గర బాబు గారు ఐ మీన్ ఇతని షెడ్యూల్ ఉందా మీ దగ్గర ఒఫీషియల్ షెడ్యూల్ సీఎం పర్యటన ఒఫీషియల్ షెడ్యూల్ ఉందా మీ దగ్గర అంటున్నా నేను చూసిన షెడ్యూల్ కరెక్ట్ అయితే ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 15 నిమిషాలు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయట వచ్చిన తర్వాత మామూలుగా ఆయన ఎక్కడ బయటకు పోయినా బ్యారికేడ్లు కట్టేస్తారు ఎక్కడ వెహికల్ అదే విధంగా ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చి జై జగన్ అని భజన కొట్టిస్తారా లేదు జనరల్ పబ్లిక్ తో మాట్లాడేదానికి అవకాశం ఉంటుందా లేదు ఎవడైనా మాట్లాడితే వాలంటీర్ల ద్వారా నోట్ చేసుకొని వాళ్ళు పెన్షన్లు పీకేస్తారా అవన్నీ కూడా తెలుస్తుంది ఈరోజు సాయంకాలం మీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి బస్ ఎక్కగానే ఎవరితో ఎన్ని బ్యారికేడ్లు ఉన్నాయి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఎన్ని రోప్ పార్టీలు ఉన్నారు ఎవరిని లోపలికి రానిచ్చారు ఎవరిని బయటకు పోనిస్తారు అన్ని కూడా అర్థమవుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాము ఈ రోజు బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసిన జగన్ డ్రామా వైఎస్ డ్రామా నేను ఒకటే చెప్తున్నా నారాయణమూర్తికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజుకైనా సమయం ఇంకా సమయం ఉంది ఆ రాజశేఖర రెడ్డి గారిని చూసి అతని తండ్రిని చూసి అతని తండ్రి ఏ విధంగా జనాల్లో మమేకమై ఉండేవాడో ఏ విధంగా జనాలతో ఉండేవాడో ఇప్పుడన్నా నేర్చుకోండి సమయం ఇంకా ఉంది మార్పు తెచ్చుకోండి ఏమయ్యా ప్రజా దర్బార్ పెట్టారంట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన
ఫస్ట్ డే నుంచి ప్రజా దర్బార్ ఉండేది. నేను పోయి ఉంటా ప్రజా దర్బార్ దాన్ని చూసి ఇంట్లో పిలిచాడు, రే ఈడెందుకుంటావు రా నువ్వు అని. నేను లోపల ప్రజా దర్బార్ లో నిలబడితే చూసి రే లోపలికి రావాలని పోయాడు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. ఏమాడుతున్నారా, ఏమాడుతున్నారు జనాల్లో పోలేదు నువ్వు మాట్లాడావు లోపల. అరే ప్రజలు బదిలీయాలయ్యా, ప్రజలను కాపాడండియా, ప్రజలకు ఏం చేశారు అంటుంటే చంద్రబాబు ఏమండి ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఫైనల్ 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 వన్ మినిట్ రైట్ నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు రైట్ సార్ మాట్లాడినివ్వండి నారాయణమూర్తి గారు మాట్లాడినివ్వండి. ప్రజలను పిలిచి మాట్లాడండి సార్, అదే చూద్దాం సార్. రైట్ 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 వెంకటరమణ రెడ్డి గారు ఫైనల్ ఫైనల్ క్వశ్చన్ నెక్స్ట్ ప్యానల్ నెక్స్ట్ ప్యానల్స్ మీరు మరి జన్సన్ వాళ్ళు కూడా మాట్లాడారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్ దాని గురించి ఓ గొప్పగా ఉండవా రైట్ సార్ రైట్ సార్ రైట్ 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 నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడదాం సార్ సార్ ఖచ్చితంగా మాట్లాడదాం నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక నిమిషం సార్ నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఎన్డీఆర్ఎఫ్ నిధులు మళ్లింపు జరిగిందా లేదా అంటే జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నాయి. ఎవరు చెప్పు, కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది సార్ దేనికి వాడాల్సింది సార్ దేనికి వాడాల్సింది దానికి వాడాలి సార్ సార్ దేనికి వాడాల్సింది దానికి వాడాలి సార్. ప్రతి దాన్ని సంక్షేమానికి వాడితే మరి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ప్రజల కోసం నారాయణమూర్తి గారు అప్పు చేసి నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు రైట్ సార్ ఒక్క నిమిషం సార్ జనసేన వాళ్ళని కూడా మాట్లాడినివ్వండి సార్ జనసేన వాళ్ళని కూడా మాట్లాడినివ్వండి. సందీప్ పంచకర్ల గారు జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నాయకులు అలాగే భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైట్ అండి. ఇప్పటి వరకు చర్చను ఫాలో అయ్యారు సందీప్ గారు, మీరు ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు. ఆన వెంకటరమణారెడ్డి గారు ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ప్రజలతో మమేకం అవుతున్నారు కాబట్టి వైసీపీ నాయకులందరికీ అభినందనలు అంటే నారాయణమూర్తి గారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకు మరి అభినందనలు చెప్పారు. కానీ అభినందనలు అభినందనలు చెప్పాల్సింది నిజంగా క్షేత్రస్థాయిలో బాధితుల్ని రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఆదుకున్నారో ఈ సహాయ పునరావాస కార్యక్రమాల్లో రాజకీయం చేయకుండా పార్టీ జెండాలు పెట్టకుండా ఎవరైతే మానవత్వంతో మానవతా దృక్పథంతో పనిచేశారో అలాంటి వాళ్ళకు కూడా అభినందనలు చెప్పాలి సార్. అలాంటి వారిలో జనసేన కార్యకర్తలు ఒక నిమిషం సార్ జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఒక నిమిషం సార్ రైట్ సార్ ఒకసారి జన సైనికులకు కూడా అభినందనలు చెప్పండి సార్. రాజకీయాలను పక్కన పెట్టి పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి రైట్ సార్ కష్టపడ్డారు సార్. సార్ అధికార పార్టీ వాళ్ళది బాధ్యత సార్. అధికార పార్టీ వాళ్ళకి రైట్ పవన్ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడే నిద్ర లేచాడు రైట్ ఎక్కడో పక్కన తెలంగాణలో ఉంటాడు వచ్చి వెళ్తున్నాడు కదా రైట్ వరద అయిపోయిన తర్వాత సహాయ సంఘం అప్పుడప్పుడు వెళ్తుంటాడు రైట్ సార్. వెంకటరమణారెడ్డి గారు జాయిన్ అవుతారండి, వెంకటరమణారెడ్డి గారు మరి కాసేపట్లో మళ్ళీ కనెక్ట్ అవుతారు, అప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఒక నిమిషం సార్ సందీప్ గారు రైట్ సార్ రైట్ సార్ అది బాధ్యత సార్, ఇది మానవత్వం మానవతా దృక్పథంతో చేసిన వాళ్ళని కాస్త అభినందిద్దాం. సందీప్ గారు మీకు అభినందనలు చెబుతూ
మీ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చాలా మంది చాలా చోట్ల కష్టపడ్డారు రాజకీయాలకు అతీతంగా మీకు అభినందనలు చెప్తూ మీరు మాట్లాడొచ్చు ఇప్పుడు సందీప్ గారు నమస్కారం రవి గారు అదే విధంగా ప్యానెల్ లో ఉన్న ఆ పెద్దల ఆనం గారికి అదే విధంగా మా పెద్దల మా వైజాగ్ వాసులు మా పెద్దలు నారాయణమూర్తి గారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను అదే విధంగా 990 ప్రేక్షకులకు కూడా మరి ఇప్పటి వరకు కూడా గోదావరి జిల్లాలో ఎంత వరదనో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా మరి నారాయణమూర్తి గారి నోటి వరద ప్రవాహంలో ఇప్పుడు మేము కొట్టుకుంటూ ఉన్నాము మరి ఇప్పుడే మమ్మల్ని పైకి లాగినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ ఈరంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే ఏం చెప్పినా కూడా నారాయణమూర్తి గారికి ఎలా ఉంటదంటే మేమేదో వాళ్ళ మీద బురద జల్లుతున్నాము వాళ్ళ మీద వాళ్ళని తొక్కేడానికి చూస్తాం వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తాం చెప్తారు కానీ నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే జనసేన పార్టీగా ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 6 నెలలు కూడా జనసేన పార్టీ ఈ వైసీపీ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి వైసీపీ ప్రభుత్వం మీద కానివ్వండి ఎలాంటి ఆరోపణలు కానివ్వండి లేదంటే వాళ్ళని వేల్తు చూపించడం కానీ చేయలేదు ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం కొంత సర్దుకోవడానికి సమయం ఇవ్వాలి మనం వచ్చిన వెంటనే వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు చేసిన తప్పులన్నింటిని ఎత్తి చూపడం అంటే కరెక్ట్ కాదు వాళ్ళకి సర్దుకునే టైం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మొదటి 6 నెలల వరకు కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము ఏమీ మాట్లాడలేదు వాళ్ళని ఒక మాట కూడా అనలేదు ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికులు సంక్షోభంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆకలి చావులకి వాళ్ళు చనిపోతున్నారో ఇసుక దొరకక అప్పుడు మేము మాట్లాడాల్సి వచ్చిందండి అదేవిధంగా కరోనా సమయంలో కూడా కోవిడ్ సమయంలో కూడా 2 సంవత్సరాల పాటు జనసేన పార్టీగా మమ్మల్ని సమన్వయం పాటించమని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి ఆ 2 సంవత్సరాలు కూడా మేము ఏ రోజు కూడా వైసీపీ నాయకుల్ని పల్లెత్తి మాట అనలేదే ఆయన బయటకు వచ్చి మాట్లాడింది లేదు లైవ్ వీడియోలు ఇచ్చింది లేదు రికార్డెడ్ వీడియోలు లైవ్ పెట్టారు అయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ఏ రోజు విమర్శించలేదు ఆఖరికి వైసీపీ పార్టీ చేయాల్సిన ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో ఆక్సిజన్ కొరత అంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జనసేన పార్టీ తరఫున ఆక్సిజన్ సిలిండర్స్ మేము స్వచ్ఛందంగా మేము ఇచ్చాం మరి ఏ రోజు కూడా మేము విమర్శలు చేయని వాళ్ళు మీ మీద కావాలని విమర్శలు చేస్తున్నారని చెప్పి దయచేసి మీరు అనుకోవద్దు నేను సార్ బలంగా ఒకటే మాట చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అంటే ప్రజలకి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి రారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చనిపోయారో వాళ్ళ కుటుంబం కష్టాల్లోకి వెళ్ళిందో ఆయన జైలుకు వెళ్ళారో అప్పుడు ఆయన ప్రజల్లోకి వచ్చారు ఓదార్పు యాత్ర అని చెప్పి మళ్ళీ తర్వాత తిరిగి మీకు గుర్తు తెచ్చుకుంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన తప్పులుకో లేదంటే అసెంబ్లీలో నాకు అవమానం జరిగిందని చెప్పి బయటకు వచ్చి నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పని అధికారం కోసం మళ్ళీ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అధికారం కోసం మళ్ళీ ఆయన పాదయాత్ర చేశారు తప్ప ఆ పాదయాత్ర సమయంలో తిత్లీ తుఫాన్ వచ్చింది పక్కన ఆయన విజయనగరం జిల్లాలో ఉన్నారు ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలోకి కనీసం అడుగు పెట్టలేదు ఆ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు మళ్ళీ అదే విధంగా ఈ రోజు మళ్ళీ వరదలు వచ్చినాయి మీరు 3 సంవత్సరాల్లో కూడా తీసుకుంటే గనక ఎప్పుడైతే ప్రజలు కష్టాల్లో ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండరు ఆయనకి వ్యక్తిగతంగా కష్టం వచ్చినా ఆయన పార్టీ డౌన్ అవుతుంది అనుకున్నా ఆయనకు అధికారం కావాలన్నా ఆ రోజు ప్రజల్లోకి వస్తారు మరి ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా మనకు అవసరమా అండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వైజాగ్ వచ్చారని చెప్పి అంటున్నారు నారాయణమూర్తి గారు మరి వైజాగ్ గ్యాస్ లీక్ అప్పుడు కూడా ఆయన ఆ గ్యాస్ లీక్ జరిగిన ప్రాంతానికి కానీ ఆ ఇండస్ట్రీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టలేదు ఎయిర్పోర్ట్ లో దిగారు అక్కడ కొంతమంది బాధితులు కలిశారు మళ్ళీ తిరిగి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు సార్ నిజంగా నేను చెప్తున్నానండి నేను గర్విస్తాను జనసేన పార్టీలో ఉన్నందుకు ఎందుకంటే జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులు కానివ్వండి మా పితాని బాలకృష్ణ గారు కానివ్వండి వేగుల లీలాకృష్ణ గారు కానివ్వండి మా శెట్టిపతులు రాజబాబు గారు కానివ్వండి కందుల దుర్గేష్ గారు కానివ్వండి ప్రతి ఒక్క 5 జిల్లాల జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు నీళ్ల లోతు మనకి మనిషి లోతున్న నీళ్ళలోకి దిగి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు దాచుకున్న డబ్బులతో వాళ్ళు సంపాదించుకున్న కష్టాజితంతో ఎందుకంటే మీ అధికారంలో లేవు ఏ విధంగా కూడా మా ఆర్థిక వనరులు దెబ్బ కొడుతున్నారు నాయకులు బయట అనేవట్లేదు అయినా కూడా వాళ్ళు కష్టపడి ఇంట్లో సంపాదించిన దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు ప్రజలకు సేవ చేస్తున్నారు మీకు పితాని బాలకృష్ణ గారు అయితే గనక ఆఖరికి పశు సంపదను కూడా ఏవైతే పశువులకు సంబంధించిన మేత ఉందో వాటిని కూడా తీసుకెళ్లి అందించిన పార్టీ జనసేన పార్టీ మేము ఎందుకంటే మేము మీద బురద జల్లుతాం ఈ రోజు నేను బలంగా అడిగేది ఏంటంటే జనసేన పార్టీగా మీరు టీడీపీ 500 ఇచ్చింది చెప్పి అంటున్నారు సరే వదిలేండి టీడీపీ 500 ఇచ్చింది కాబట్టి వాళ్ళ అధికారంలో లేరు ఈ రోజు పక్కన పెట్టండి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పిన వ్యక్తి అన్ని కష్టాలు తెలిసిన వ్యక్తి మీరు అయినప్పటికీ కూడా మరి ఈ రోజు ఆ రోజు అంటే అప్పుడున్న ధరల ప్రకారం 5000 ఇవ్వాల్సి వస్తే మరి ఇప్పుడు మీరు పెంచిన ధరలకి ఎంత ఇవ్వాలి కనీసం 10000 రూపాయలు తక్షణ సహాయం కింద ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఒక విజ్ఞాపన పత్రం ఇస్తాము అని చెప్పి మా కందులు దుర్గేష్ గారు పిలుపునిస్తే నిన్న రాత్రి అంటే మేము చేసే సహాయ చర్యలు కూడా మమ్మల్ని ఆపేసి జనసేన నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు ఇది ఎక్కడ న్యాయం సార్
మీరు అభినందించక్కర్లేదండి, కనీసం మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వండి. జనసేన పార్టీగా మేము కష్టపడి సహాయ చర్యలు చేస్తున్నాం, వాటికన్నా మాకు అనుమతులు ఇవ్వండి. అవి ఏవి చేయనివ్వకుండా మా నాయకులందరినీ మాకరికి మహిళలతో సహా హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో కూర్చోబెట్టారు నిన్న రాత్రి నుంచి కూడా. మరి ఇదా జనసేన పార్టీకి కానీ పోయి పక్కన పెట్టండి, జనసేన పార్టీని పక్కన పెడితే సేవ చేసేవాళ్ళని కానీ ఇచ్చే గౌరవం ఇదా. నిన్న మీ మంత్రి గారు నా వేణుగోపాల్ గారు ఏం చేస్తున్నారండి, ప్రతి గ్రామాల దగ్గరికి వెళ్ళి ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా చెప్పాలో, ఏమిచ్చారో చెప్పాలి, డబ్బులు ఇచ్చారని చెప్పాలి, ఉల్లిపాయలు ఇచ్చారని చెప్పండి, బంగాళదుంపలు ఇచ్చారని చెప్పండి, ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇలా మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతే దాన్ని ట్రైన్డ్ పీపుల్ని తీసుకెళ్లి మీరు మాట్లాడించుకుంటే నిజాలు ఎక్కడ తెలుస్తాయండి? మేము అడిగింది ఏంటి, మేమైనా ధర్నా చేస్తామన్నావా, మేమన్నా మిమ్మల్ని ఆపుతామన్నావా, మేము అడిగింది ఏంటి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పన్నాం. కనీసం ఇన్ని రోజులుగా మీరు పట్టించుకునే ప్రజల్ని, ఇన్ని రోజులుగా ఆదుకుంటున్న జనసేన పార్టీ జన సైనికులు కొన్ని పార్టీ విషయం పక్కన పెడితే కనీసం మానవత దృక్పథం ఏదైనా వచ్చి అక్కడ ఉన్న నాయకులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ కలవాలిగా, మీరు కలిస్తే మీరు మిమ్మల్ని ఏం చేస్తాం, కేవలం విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పాను, అది తీసుకోండి, గౌరవంగా తీసుకోండి, మాకు అవకాశం ఇవ్వండి. మీరు అభినందించకపోయినా పర్ల, మీరు గుర్తించకపోయినా పర్ల, కనీసం ప్రజల కష్టాన్ని తెలియజేసే ఒక అవకాశం ఎందుకు మీరు ఇతర పార్టీలకు ఇవ్వలేకపోతున్నారు? ముఖ్యంగా జనసేన పార్టీని, జన సైనికుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని ఎందుకు నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు? మేము సహాయ చర్యల్లో పాల్గొంటున్నాం కదా, మా ద్వారా ప్రజలకు ఎంతో కొంత వాళ్ళకి మేము చేయగలిగిన సహాయం చేస్తున్నాం కదా, ఈ హౌస్ అరెస్ట్ అనే పందాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆఖరికి మహిళలతో సహా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి సార్? మేమన్నా నిరసన తెలుపుతా ఉన్నామా? మేము స్వాగతిస్తున్నాం సీఎం గారు రావడం, మేము సంతోషిస్తున్నాం సీఎం గారు రావడం, దాంట్లో కనీసం మేము ఈ వారం రోజులుగా 2 వారాలుగా మేము జనంలో ఉన్నాము, వాళ్ళ కష్టాలు చూసాము, వాళ్ళ ఇబ్బందులు ఇవి అని చెప్పి ఒక విజ్ఞాపన పత్రానికే మీరు భయపడిపోయి హౌస్ అరెస్ట్ చేస్తే ఎలా అండి? ఇప్పటికే మీకు సీఎం గారి మీద చాలా మంచి పేరు ఉంది, ఎందుకంటే ఆయన ప్రజల్లోకి రానివ్వరు, వస్తే బ్యారికేడ్లు పెట్టేస్తారు, మనకి తెల్ల గుట్టలు పెట్టేస్తారు, గోన్ సంచులు కప్పేస్తారు ప్రజల మొక్కలుగా అని చెప్పి అంటున్నారు. మరి ఇది నిజం చేయట్లేదా మీరు? ఈ వరద సమయంలో కూడా దీన్ని రాజకీయం అంటారా సార్? దీన్ని సేవ అంటారా రాజకీయం అంటారా? మీరు ఒక మాట చెప్పండి సార్, సేవ చేస్తున్న జనసేన నాయకుల్ని ఒక విజ్ఞాపన పత్రం ఇస్తామయ్యా, ప్రజల కష్టాలు చెప్తాం మీకు, కుదిరితే మీ సహాయం చేయండి అని చెప్పి ఒక విజ్ఞాపన పత్రం, డిమాండ్ కూడా కాదండి, విజ్ఞాపన పత్రం ఇస్తామన్న పాపానికి నిన్న రాత్రి నుంచి ప్రతి జనసేన నాయకుడికి వీళ్ళకి పోలీసులు పంపించి వాళ్ళకి వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి వాళ్ళు మీరు బయటకు వెళ్తే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పండి, చెప్పడం ఎంతవరకు న్యాయం సార్? ఇలాంటి విపత్తు సమయంలో మీరు ఇందాక ఎన్డీఆర్ఎఫ్ మనకి ఏదైతే మన ఈ డిజాస్టర్ సంబంధించిన నిధులు ఉన్నాయో, ఈ డిజాస్టర్ సంబంధించిన నిధులు వాడేసామని చెప్పి అంటున్నారు. దేనికి వాడాలంటే సంక్షేమానికి వాడాలని చెప్పి అంటున్నారు. సార్ ఆ నిధులు సంక్షేమానికి వాడాల్సింది కాదండి, సంక్షోభం వచ్చినప్పుడు వాడాల్సింది. మీరు ఈరోజు ఎవరిని దోషులు చేస్తున్నారంటే ప్రజల్ని దోషులు చేస్తున్నారు. అంటే గోదావరి జిల్లాలో ఈరోజు సహాయ సహకారాలు అందకపోవడానికి కారణం సంక్షేమం తీసుకున్న ప్రతి ఒక్కటి పాపం అంటారా మీరు? అంటే ప్రతి ఒక్కటి ఇందులో పాలు పంచుకోమంటున్నారు మీరు చేసిన తప్పులకి? మీరు డబ్బులు పంచండి, ఏ డబ్బులు మీకు జనసేన పార్టీ మనకి రాష్ట్రం మీద భారం పడిన డబ్బులు మీరు పంచండి. ఎవరికి డబ్బులు పంచడం లేదు, మీరు పేదవాళ్ళకి ఆదు కూడా మీరు తప్పనట్లా. ఈరోజు ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకున్నారు, ఇప్పటికీ కూడా ఎంతమంది చనిపోయారు ప్రజలను, మనకి ఎంతమంది మనకి ప్రాణ నష్టం జరిగింది, పశు సంపద ఎంత పోయింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, సరైన సమాచారం ఈ రోజు కూడా లేకుండా పోయింది కదా సార్? సంక్షోభంలో వాడాల్సిన డబ్బుల్ని సంక్షేమం కోసం వాడామని చెప్తున్నారే, అది ఎంతవరకు న్యాయం సార్? మరి ఇలాంటి సంక్షోభం చెప్పి వస్తుందా? ఎప్పుడు చెప్పిరాదు కదండి, మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. మనం ప్రిపేర్డ్ గా లేకుండా మేము సంక్షేమంగా వాడేసామంటే ఈరోజు సంక్షోభాన్ని ఎవరు తీరుస్తారు? కనీసం సహాయం చేసే నాయకులను కూడా మీరు రోడ్ల మీదకి రానివ్వకుండా కొన్ని మమ్మల్ని వదిలిపెట్టండి, మేము సీఎం గారి దగ్గర రాము వదిలేయండి, కొన్ని కనీసం సేవ చేసుకుంటాం, ఆ సేవ చేసే అవకాశం లేకుండా మా చేతి నుంచి వెళ్లే కూడిని లాక్కుంటున్నారు ఈరోజు మీరు. వాళ్ళు చేసే పనులను మీరు దూరం చేస్తున్నారు, ఇంట్లో పోలీసులను పెడుతున్నారు, ఇది ఎక్కడ గౌరవం అండి? ఇది ఎక్కడ సంస్కృతి? మరి ఈరోజు జనసేన పార్టీగా వాళ్ళ నుంచి వచ్చే సహాయాన్ని ఈరోజు మీరు అడ్డుకున్నారు. ఒక విజ్ఞాపన పత్రానికే సీఎం గారు భయపడిపోతే రేపు పొద్దున వారు ఎన్నికల్ని ఎలా ఫేస్ చేస్తారు? మీకు అంతమంది 151 మెజారిటీ ఉంది, మీ మినిస్టర్లు ఆల్రెడీ తిరిగి జనాలకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఇంకెవరు కలుస్తారు? ఒక రూమ్ లో ఒక 10 మంది నాయకులను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర విజ్ఞాపన పత్రం తీసుకోవడం ఎంతసేపు అండి? ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు జనసేన? హౌస్ అరెస్ట్ చేశారు ఎవరెవరిని? హౌస్ అరెస్ట్ చేశారు సార్? సార్ కందుల దుర్గేష్ గారు మా దగ్గర మనకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ గారు అరెస్ట్ చేశారండి. అదే విధంగా మాకు అక్కడ మా శ్రీనివాస్ గారిని, ఏదైతే రాజమండ్రి సిటీ అధ్యక్షులు ఉన్నారో వై శ్రీను గారిని ఆయన అరెస్ట్ చేశారండి. అదే విధంగా అమలాపురంలో అనేక మంది జనసేన నాయకుల్ని గెలిచిన కౌన్సిలర్ని అరెస్ట్ చేశారండి. గంటా స్వరూప గారిని అరెస్ట్ చేశారండి. పితాని బాలకృష్ణ గారిని హౌస్ అరెస్ట్ చేశారండి. వేగుల లీలాకృష్ణ గారిని హౌస్ అరెస్ట్ చేశారు సార్. అదే విధంగా అనుశ్రీ సత్యనారాయణ గారిని అరెస్ట్ చేశారండి. ప్రతి చోట కూడా ఇప్పటి వరకు ఎవరైతే ప్రజల్లో రైట్ అండి. నారాయణమూర్తి గారు, సందీప్ గారు చేసిన ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే
ప్రజలంటే ప్రతిపక్షాలు కూడా ఉంటారండి. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా తప్పులు చేసినా సలహాలు సూచనలు ఇవ్వడానికి లేకపోతే విమర్శలు చేయడానికో ఏదోటి రకరకాలుగా ఉంటాయి ప్రతిపక్షాల పాత్ర. ఒక విజ్ఞాపన పత్రం ఇస్తామంటే ఇప్పటి వరకు చెప్పారు మరి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం జనసేన పెద్ద నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారంట. ఒక ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి, మరి ఒక విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటో నాకు అర్థం కాల. నారాయణమూర్తి గారు పంపించండి, ఏం తప్పే ఉంది? ఇప్పుడు ఎంతో మంది ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక వందల మంది వచ్చి విజ్ఞాపన పత్రం ఇస్తారు. అది వెంటనే మనకి సీఎంఓ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని క్లియర్ గా ఎప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించడం. అంటే వీళ్ళు గుంతమంది కోరికలు లాంటి, అంటే లేనిపోని అబద్ధాలను మాట్లాడి అబద్ధాలు రాసేదో చూపించే కార్యక్రమం అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు సహాయ సాధ్యం అందట్లేదు. పచ్చి అబద్ధం ఏంటంటే బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా 16 తీసుకుంటే మీరు ఎంతమంది చనిపోయారు చూడండి, 17 ఎంతమంది చనిపోయారు చూడండి, 18 ఎంతమంది చనిపోయారు చూడండి. ఇవాళ ఈ విపత్తులో ఒక్కళ్ళు కూడా చనిపోకుండా జాగ్రత్త పడి చాలా పకడ్బందీగా అలర్ట్ చేసి అలర్ట్ చేసి సహాయ సహకారాలు అయిపోయింది. దారసేపు మాట్లాడావు కదన్నా, నేను నువ్వు మాట్లాడుతుంటే వింటా ఉన్నా నీ అబద్ధాలన్నీ చెప్తా ఉంటే ఫోన్లే బాబు భజన అంటున్నాడు కదా చేసుకుని వదిలేసా, నేను చెప్పేది విను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నాడు లేంటే ఒక దగ్గర టూర్ వెళ్తున్నాడు అంటే మనకి మొత్తం పూసాలన్నీ కదిలిపోతాయి. పూసాలు కదిలిపోయి చలి జ్వరం వచ్చేసి ఇట్లా మీడియాలోకి వచ్చిపోవు అనేక రకాలుగా మీ ఓకే జబ్బుకున్న ఏవైతే లక్షణాలు ఉన్నాయో అన్ని చుట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏపీకి వెళ్తా ఉంటారా? ప్రజలందరినీ గుండెలో పెట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పూజిస్తామంటే మీకు పోసాల కదిలిపోయి మొత్తం చలి జ్వరం వచ్చేసి ఇప్పుడు సైనికులు వస్తున్నారు, వీరు మహిళలు వస్తున్నారనా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టడ మొత్తం మెళ్ళలో ఉన్నాయి, దళ్ళలో ఉన్నాయి పెట్టడ, మీరు పేరేస్తే ఏది బ్యాంక్ లో నేను చూసుకుంటా అన్నాడు. వచ్చిన వెంటనే వెంటనే ఇప్పి చూపించాడంట, ఆ దెబ్బకి దెబ్బ తిరిగిపోయాడు. ఇప్పి చూపించాడు 19 లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇంకొకటి రైతులకి అందరికి రుణాలు నేను మాత్రం మాఫీ చేస్తానని చెప్పి వాళ్ళకు కూడా భలే చూపించాడు అన్న చిప్పు. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరికీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రామిస్ చేసిన ప్రకారం ఏ విధంగా తీసుకొచ్చాడు కూడా ప్రజలకు తెలుసు, ఆయనకు అందించింది ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, మీకు తెలుసు. కాకపోతే తప్పదులే అన్న, నీకు యాక్ట్ చేయాలి తప్పదు. అక్కడ ఇంత మంచి పరిపాలన జరుగుతుంటే ఈ కళ్ళలో కారం కొట్టుకుంటారు మీకు మీరే, ఎవడో కొట్టకుండానే 2019 ప్రజల కోసం మాత్రమే సంక్షేమం కోసం మాత్రమే అడ్జస్ట్ చేస్తే తిరిగి మళ్ళీ దాన్ని జమ చేయడం జరుగుతుంది తప్ప మీకు లాగా తీసుకెళ్ళి దాచిపెట్టే కార్యక్రమం వాళ్ళ జేబులు వేసుకునే కార్యక్రమం జరగదు. 100% ప్రజల కోసం, ప్రజల కోసం మాత్రమే పనిచేశాను టైం పాస్ కోసం కాల్షీట్ లేకపోతేనో లేదంటే ఎవరికి ఉపయోగపడ్డానికి వచ్చేసే కార్యక్రమాలు ఈ పార్టీలు మీరు చేస్తూ ఉంటాయి. వీళ్ళు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు, ఏది హౌస్ ఆఫ్ అవునండి ఏం చేస్తారు వీళ్ళు, నేను చెప్పేది రవి గారు చెప్పండి. ఇంత యంత్రాంగం ప్రభుత్వంలో
కలెక్టర్ గారు ప్రధానంగా జిల్లాను చూసుకుంటూ ఉంటారు, లాండ్ ఆర్డర్ ఎస్పీ గారు చూసుకుంటూ ఉంటారు. ఇవ్వండి, ఏ ఇవాళ గుర్తొచ్చిందా అంటే బురదరాజు చేయడానిక పేపర్లు పట్టుకుని వెళ్ళి ఈ రాజకీయ ప్రజలకు తెలియదా మనకు తెలియదా? రైట్ సార్, మీరు ఫాలో అయ్యారో లేదో నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు నాకు ఇవ్వడం మెయిన్ లోపించే రాసేది నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు వినండి ఒకసారి సార్, వినండి ఒకసారి, వినండి ఒకసారి సార్, వినండి నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు వినండి ఒకసారి, వినండి. ఇప్పుడు సందీప్ పంచకర్ల గారు కొన్ని పేర్లు చెప్పారు కదా, కందుల దుర్గేష్ గారు, పితాన బాలకృష్ణ గారు, ఇంకా చాలా మంది పేర్లు. వాళ్ళందరూ ఈ వరద సహాయ కార్యక్రమాల్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. మరి అది మీ నోటీస్కి వచ్చిందో లేదో మీకు తెలియదేమో, చేశారు సార్, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు చేశారు, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు చేశారు సార్. మరి అలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? లేదంటే పంచగారు రమేష్ కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, రైట్, ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో పార్టీలు కాదు, అక్కడ వరదలు వచ్చాయి, వరదల్లో ప్రజలు ఉన్నప్పుడు దాంట్లో ఏ పంచగర్లు అన్నట్టు వాళ్ళ మనుషులు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండకపోతారా? ఇప్పుడు 100% వాళ్ళు కూడా 1% 0.5% ఉంటారు కదా, ఎందుకుంటారు? ప్రతిదాన్ని మీరు ప్రతిదాన్ని నెగిటివ్ గా చూడొద్దు సార్, ప్రతిదాన్ని నెగిటివ్ గా చూడొద్దు. రైట్ అండి, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వెల్కమ్ చేయండి సార్, వెల్కమ్ చేయండి సార్, ఓకే బాగా చేశారని చెప్పండి. మీరు ఎప్రిషియేట్ చేయండి సార్, మీరు ఎప్రిషియేట్ చేయండి. రైట్ సార్, రైట్ సార్, రైట్ అండి, రైట్. ఒక పౌరుడిగా మన బాధ్యత, రైట్, యువర్ రైట్ సార్, 100% రైట్. కానీ అధికారం కట్టబెట్టిన ప్రభుత్వానికి బాధ్యత మరీ ఎక్కువ ఉంటది సార్. ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ఎంపీలుగా, నాయకులుగా ఎన్నుకున్న వాళ్ళు, వాళ్ళ బాధ్యత మరింత ఉంటుంది సార్, రైట్ సార్. ప్రజల ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా సార్, లేదు సార్, నేను అనేది ఏంటంటే ప్రజలు ప్రజలకి అలా కాదు సార్, రైట్ సార్, అధికారంలో ఉన్న నాయకుల నుంచి, అధికారంలో ఉన్న నాయకుల నుంచి వాళ్ళకి బాధ్యత ఉంటది కాబట్టి ఏదైనా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సార్, ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయ్యే విధంగా పనిచేయకపోతే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి సార్, అది రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తుంది, ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా కూడా మారుతుంది. మీరు చేయట్లేదని అక్కడ అడుగుతూ ఉన్నారు. బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ పని చేస్తున్నాం, రైట్, రైట్. రాజకీయాల గురించి వీళ్ళు వస్తున్నారు, బురద పట్టుకొని, బురద నీళ్ళు పట్టుకొని బాటిల్ లో, రైట్, రాజకీయం గురించి వస్తున్నారు వీళ్ళు, రైట్, రైట్ సార్, వెంకట రమణారెడ్డి గారు, రైట్ సార్, ఓ క్లారిటీ ఇచ్చారు కదా, క్లారిటీ ఇచ్చారు కదా రమణారెడ్డి గారు, వెంకట రమణారెడ్డి గారు స్పందిస్తారు. అన్న చెప్పండి అన్న. ఇప్పుడు ఒకటి అయిపోయిందా అన్నది? అయిపోయిందండి, మాట్లాడచ్చు కదా, మాట్లాడండి అన్న. ఇప్పుడు ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోలేదు అంటే ఇక్కడ నలుగురు చనిపోయారని పేపర్లో వచ్చింది. అవునన్న, నలుగురు చనిపోయారు, 4.5 లక్షలు ఇచ్చారు వాళ్ళకి. అవును, 4.5 లక్షలు ఇచ్చారు. సరే, వైజాగ్ పోయాడు కదా, పోయినసారి గ్యాస్ లీక్ కి 1 కోటి రూపాయలు ఇచ్చాడు కదా, అదేంది లెక్క అంటే ఈ డబ్బులు అయితే ఒక లెక్క, వాట్ ఈస్ ద లాజిక్? నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత ఇచ్చారనేది నాకు తెలియదు, కానీ ప్రభుత్వం నుంచి వెళ్ళింది మాత్రం ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో 1 కోటి రూపాయలు ప్రభుత్వం నుంచి, మీరు ఆ ప్రాణానికి వెలగట్టింది 1 కోటి రూపాయలు. లేదు సార్, లేదండి, ప్రభుత్వం నుంచి ఇచ్చిందే అది, అది ప్రజాధనమే సార్, అది అది ప్రజాధనమే. రైట్ సార్, రైట్, రైట్ అండి, రైట్ అండి, రైట్ సార్. నారాయణమూర్తి గారు ఇంకెవరిని మాట్లాడినట్లే, మీరు మాట్లాడాలి కదా, వెంకటరమణారెడ్డి గారు ప్లీజ్.
ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోమను అన్న రైట్ అండి పాపం చాలా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ రైట్ సార్ మళ్ళీ అడ్డుపడుతున్నారు రైట్ సార్ నారాయణమూర్తి గారు ప్రతిరోజు యోగా చేసే డిబేట్ కి వస్తారు సార్ యోగా చేసిన తర్వాతే వస్తారు ప్రశాంతంగానే ఉంటారు మరి ఈ రోజు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు పాయింట్ కి వచ్చేయండి సార్ వెంకటరమణ రెడ్డి గారు ఓకే ఇవన్నీ పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు మేమందరం కంగ్రాచులేషన్స్ చెప్పేసాము ఈ రోజు ఏమైనా మేజర్ గా ఒక ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేయబోతున్నాడా ఈ రోజు ఏమైనా కొంచెం ఏ విధంగా అంటే ఊరికే వచ్చి హాయ్ బాయ్ సీ యూ టాటా అని చెప్తాడా లేకపోతే వాస్తవంగా అందరినీ కలిసి దాన్ని ఏమంటాము ఊర్లలో రచ్చబండ లాగా కూర్చొని అందరితో పలకరిస్తాడా లేకపోతే ఒకరో ఇద్దరికే ఛాన్స్ ఉంటుందా నారాయణమూర్తి గారు క్లారిఫై చేయాలి ఈ రోజు ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఈ వరద ప్రాంతాల్లో దెబ్బతిన్నారో రైతులకు కానీ ఏదైనా మేజర్ గా ఒక ప్యాకేజ్ ఈ రోజు అనౌన్స్ చేయబోతున్నారా లేకపోతే ఊరికే వచ్చామా పోయావా అనే కాన్సెప్ట్ లో ఉంటుంది అనేది మనకి క్లారిఫికేషన్ కావాలి మూడోది నాలుగోది ఇప్పుడు ఒక్కొక్క నేను ఆయన ఒఫీషియల్ ప్రోగ్రామ్ చూశాను కానీ బట్ అది అది కరెక్ట్ ఇదిగా లేకపోతే ఫేక్ న్యూస్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను దాని మీద కమెంట్ చేయను ఒక్కొక్క ఊరికి నాలుగు నుంచి ఆ పది నిమిషాలు కూడా ఇవ్వలేదు ఓకే ఇట్ ఈస్ జనరలీ ఎ టూర్ అంటే ఒక బై 4 o'clock కంప్లీట్ చేసుకొని ఆయన 4:30 కల్లా క్యాంప్ ఆఫీస్ కి ఐ మీన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వచ్చేస్తున్నాడు ఆయన పోయేదే 10:30 ఏ 10:30 ఆయన బొక్కేలు ఆయన షాల్వాలు కప్పి ఆయన వచ్చి ఆయన బస్ ఎక్కి పోయే లోపల అంతా కలిసి ఒక 3 hours అంతే కదా సార్ 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 4 hours అతను టోటల్ గా జనాల్లో ఉండేది 4 గంటలు ఈ 4 గంటల్లో మనకుండే రోడ్లకి అంటే మనకుండే సూపర్ రోడ్స్ కి ఆ మామూలుగా నాకు తెలిసి 5 to 6 kilometers 10 kilometers స్పీడ్ లో కన్నా పోలేం ఎందుకంటే అంత బాగుంటాయి రోడ్లు అవన్నీ F1 రేసింగ్ కి రెడీ చేసిన రోడ్లు అనమాట ఆ రోడ్ల మీద ఇతను ఆ ఊరికి పోయే లోపల ఎంత టైం పడుతుందో మీరు అందరూ ఆలోచించండి సో నేనేమంటానంటే ఇఫ్ ఈ సీరియస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం బయటకు వచ్చాడు ఫస్ట్ టైం ప్రజల్లోకి వస్తున్నాడు జనాల్లోకి వస్తున్నాడు పోయి ఆ ఊళ్ళల్లో ఉండమనండి సార్ పోయి ఆడ కూర్చొని ఒక రోజంతా స్పెండ్ చేసేసి తెలుసుకోండి ఏం జరుగుతుంది ఊరికే వచ్చావా 15 రోప్ పార్టీలు 5,000 మంది పోలీసు వాళ్ళతో పోయి ఆయన ఏదో జనాల్లో వచ్చినట్టు కాదు ఇంకొక కూడా చెప్తున్నాను హౌస్ అరెస్ట్ అన్నారు ఇది కామన్ మన మా జన సైనికులు ఆయన బాధపడుతున్నాడు కానీ ఈ హౌస్ అరెస్ట్ అనేది ఇట్ ఇస్ కామన్ ఏంది దాంట్లో పెద్ద విచిత్రంగా చెప్పేశారు మీరు ప్రతి సీఎం విజిట్ ఎక్కడున్నా సరే ఆల్ అపోజిషన్ పార్టీస్ హౌస్ అరెస్ట్ తిరుపతికి వస్తే తిరుపతిలో హౌస్ అరెస్ట్ నెల్లూరుకి వస్తే నెల్లూరులో హౌస్ అరెస్ట్ బయటికి రానిరు ఇంటి ముందర 3 పోలీసు వాళ్ళు ఉంటారు కామన్ ప్రాక్టీస్ అది ఈరోజు ఆయన వరద కోసం వరద దీనికి జిల్లాలకు వస్తున్నారని చెప్తే మళ్ళీ హౌస్ అరెస్ట్ చేయకుండా ఎట్టుంటారు మీరందరూ వచ్చేసి అందరూ అపోజిషన్ వచ్చి ఆడ వాస్తవాలు చెప్పి మళ్ళీ ఆయనకు ఒక నల్ల ఫ్లాగ్ ఏమైనా చూపిస్తే ఆయనకి ఆయన హట్ అవుతాడు కదా అతను ఫస్ట్ చాలా ఈగో హట్ అయిపోతాడు ఆయనేమో హౌస్ అరెస్ట్ చేస్తాడు నారాయణమూర్తి వచ్చి మా గొంతు నొక్కేస్తాడు మేమేం చేయాలా చెప్పండి చేస్తుంటే మీరేమో మా గొంతు రైట్ సార్ మీరు మాట్లాడినట్లేదు నారాయణమూర్తి గారు ఇప్పుడు నారాయణమూర్తి ఏమో మా గొంతు నొక్కేస్తుండే వాళ్ళేమో హౌస్ అరెస్ట్ చేస్తుంటది మీరు ఎవరికి చెప్పుకోవాలా అంటున్నా నేను అది కూడా కరెక్ట్ కాదు కదా సో ఓవరాల్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ఈరోజు రైతులకి ఆదుకుంటాడని పంట నష్టం చాలా జరిగింది వాళ్ళందరికి కూడా ఏదో ఒక విధంగా ఆయన ఆదుకోవాలి ఎందుకంటే యాజ్ అ చీఫ్ ముఖ్యమంత్రిగా అతనికి అతని మీద బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వీఆర్ హోపింగ్ ఏదో పాజిటివ్ గా ఏదో మనం విమర్శించుకోవడం కాకుండా ఈ రోజు ఈ ట్రిప్ లో కొంచెం రైతులకి ఆదుకుంటాడు రైతులు ఇది అదేమంటే ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి వీళ్ళు ఉన్నారు ఎవరు వాలంటీర్లు ఉన్నారు అవి కాదు మాకు కావాల్సింది కింద లెవెల్లో రైతులకి సహాయం అందిందా లేదా ఇంకొకటి 2,000 అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ అమౌంట్ ఓకే 2,000 అనేది చాలా చిన్న అమౌంట్ దాన్ని ఏదో విధంగా పెంచి లేదు ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు మీరు వాడుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ నిధులు వెనక్కి ఇచ్చి ఆ డబ్బులు
వాడుకోవాలా అని అంటే ఆఫ్ కోర్స్ మీరు సార్ ఈ కేటాయించిన 61 సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సార్ కేటాయించిన 61 కోట్ల ఇంకా ఖర్చు పెట్టలా 31 కోట్ల ఖర్చు పెట్టారు వాళ్ళు రెడీగా ఉంటారు కాకుల్లాగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఎందుకు ఇటు ఇప్పుడు అడగటం లేదు కదా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ నుంచి డామేజ్ అసెస్మెంట్ ఏమైనా పోయిందా పోయిందా నారాయణ మూర్తి గారు దానికి ఆన్సర్ చెప్పాలి ఈ రోజుకి మీరు ఏమైనా అసెస్మెంట్ చేసి డామేజ్ ది 24 అవర్స్ లో మీరు రిపోర్ట్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంత డామేజ్ చేయండి ఇంత మంది పునర్వాస కేంద్రాలు అదే సార్ ఈవినింగ్ ఈవినింగ్ రివ్యూ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అధికారులందరితో కూడా రివ్యూ ఉంది సార్ రివ్యూ తర్వాత కలెక్టర్స్ పంపిస్తారు అది ఆనం గారు రివ్యూ చేసేది రైట్ సార్ రివ్యూ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ప్యాకేజీలు ఇవ్వాలి ఏంటి ఎవరికి ఎంత ఒకవేళ ఒకవేళ ముఖ్యమంత్రి అసెస్మెంట్ ద అసెస్మెంట్ అట్ గ్రౌండ్ అంటే ముఖ్యమంత్రి మూడు గ్రామాలకు పోతే ఆయనకి అర్థమవుతుంది అది కాదు కదా అసెస్మెంట్ ఇస్ డన్ బై ఆర్డీఓ ఇస్ డన్ బై ఎంఆర్ఓ ఇస్ డన్ బై ద కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అందరు కలిసి వాళ్ళు సర్వే చేసి ఓవరాల్ గా కమ్ టు పిక్చర్ అది ఆటోమేటిక్ గా ఫస్ట్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది దాని తర్వాత సెంట్రల్ టీమ్ వచ్చి వస్తుంది సెంట్రల్ టీమ్ కూడా వచ్చి చూస్తుంది డామేజ్ మనం చెప్పింది నంబర్ కానీ అదన్నా చేయాలి కదా ఇప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది ఏం చేస్తున్నారు ఒక రిపోర్ట్ పంపించడానికి కూడా మీకు టైం లేదా ఇస్ ఇట్ కరెక్ట్ ఇదేనా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా అడ్మినిస్ట్రేషన్ అంటే మనం 1000 కోట్లు అడిగితే వాళ్ళు 200, 300, 300 ఇస్తారు అది అడిగేదానికి కూడా ఇబ్బంది ఏంది అమ్మని అన్న వాడిని అడగకపోతే ఆమె కూడా పెట్టదు కదా సో ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే ఒకటే సార్ కమింగ్ టు కంక్లూషన్ ఓవరాల్ గా వీఆర్ వెల్కమింగ్ జగన్మోహన్ రెడ్డి ట్రిప్ వీఆర్ వెల్కమింగ్ ద టూర్ ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ కూడా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఇదన్నా ఊరికే వచ్చామా పోయామా సాక్షి టీవీలో మా మా అక్క ఛానల్లో మా వైఎస్ భారత అక్క ఛానల్లో ఊరికే డ్రమ్ములు కొట్టుకోవడం కాకుండా ఒక పాజిటివ్ గా ఒక పాజిటివ్ వేగా అక్కడ నిజంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందరికి కూడా సహాయం అందించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఈ అసెస్మెంట్ గురించి నారాయణ మూర్తి గారు కూడా రెస్పాండ్ కావాలా పంపించారా లేదా రైట్ అండి నేను కంక్లూజన్ లో నేను అడుగుతాను నారాయణ మూర్తి గారిని ఒకసారి సందీప్ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు కదా ఇందాక డిస్కనెక్ట్ అయింది సందీప్ గారు కంటిన్యూ చేయండి సార్ ఇందాక మీకు నేను చెప్పినట్టు జనసేన పార్టీ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలని వాళ్ళు అభినందన చెప్పిన పర్లేదు కానీ కనీసం ప్రజలకు సంబంధించిన సమస్యలు మేము చెప్తా ఉన్నప్పుడు మా దగ్గర నుంచి నిజంగా ఆ వినతి పత్రం కూడా తీసుకోకపోవడం అనేది మరి అది ప్రజల్లో ఎలాంటి సంకేతాన్ని మీరు ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు తిరిగిన ప్రజల్లో తిరిగిన నాయకులు ఒక్కసారిగా ఎందుకు కనపట్టలేదు ఎందుకు వాళ్ళ ఇళ్ళకి పోలీసు లేదని చెప్పి అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారండి ప్రతి చోట కూడా ఇంటి బయట కానిస్టేబుల్ ని పెడతాం ఇంటి బయట లేడీ మహిళలు అయితే మహిళా కానిస్టేబుల్ ని పెడతాం వాళ్ళ ద్వారా ఆపించడం అనేది నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కటమే అవుతుంది మీరు కనుక ఏ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడానికి వెళ్తున్నప్పుడు అలాంటి సమయంలో అనుకోండి అది ప్రతి అనుకోవచ్చు పోనీ అది మీరు ఆపుతాము ఏదో నష్టం చేస్తాం చెప్పి అనుకోవచ్చు కానీ ఇది ప్రత్యేక పరిస్థితులు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తే మీకు సేవ చేయడానికి ప్రతి ఒక్కళ్ళని కలుపుకి వెళ్ళాలి కానీ మీరు ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంట్లో పెట్టేసి డోర్లు ముగ్గు మూసేసి బయట పోలీసులు పెడతానంటే మాత్రం ఇది ప్రజలు చూస్తా ఊరుకోరు ఇప్పటికీ కేవలం 60-61 కోట్ల 50 లక్షలు మాత్రమే మీరు ఈ సహాయం కింద ఇచ్చామని చెప్పి చెప్తున్నారు అది ముఖ్యంగా అధికార లెక్కల ప్రకారమే 93,000 మందికి మాత్రమే ఈ సహాయం అందింది అని చెప్పి అంటున్నారు కానీ అక్కడ మీకు 5 జిల్లాల్లో దాదాపు 360,000 మంది బాధితులు ఉన్నారని చెప్పి అక్కడ ప్రజలు స్థానిక సర్వే కానీ లేదంటే అక్కడ యంత్రాంగం కానీ చెప్తున్న మాటలప్పుడు కేవలం 93,000 మందికి మాత్రమే ఇన్ని రోజుల వరకు కూడా మీరు సహాయం అందించగలిగామని చెప్పి చెప్తుంటే అది మీరు వైఫల్యం కాదా అది మరి ఈ రోజు వరకు కనీస సగం 360,000 మంది అన్నప్పుడు కనీస సగం మందికి కూడా మరి పూర్తిగా సహాయం అందించలేకపోయారు ప్రాణ నష్టం జరిగింది ఎందుకంటే నాకు తెలిసిన మా సోదరుడు నాగేంద్ర అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ గారు కొట్టుకు వెళ్ళిపోయారు ఆచంట నియోజకవర్గంలో మరి అనేక మంది ఇలా ఇంకా తెలియని ఎంతమంది మరి మా వృద్ధులు మహిళలు లేదంటే చిన్నపిల్లలు ఆ పశు సంపద వెళ్ళిపోయినా ఎవరికి తెలుసండి ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది ఈ రోజుకి అంచనా వేయలేకపోయారు మరి నిజంగా మీరు చిత్తశుద్ధితో సెంట్రల్ మన కేంద్ర ప్రభుత్వాన్ని అడగగలరా నిధులు మాకు ఇవ్వండి అని చెప్పని వాళ్ళు కనుక తిరిగి ఆల్రెడీ మీకు ఇచ్చిన NDRF నిధులను ఏం చేశారని చెప్పంటే ఏం చెప్తారు కాబట్టి మీ దగ్గర తప్పు పెట్టుకుని మేము ఏదో చేస్తాము అని చెప్పంటే మాత్రం కేంద్రం నుంచి కూడా నాకు తెలిసిన మాకైతే నమ్మకాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మీరు ఆదేశాలు ఇచ్చి
మీకు వినతి పత్రం ఇచ్చే అవకాశం జనసేన పార్టీకి ఇవ్వమని అడుగుతున్నాం. మరి నారాయణ మూర్తి గారు ఏంటంటే పెద్ద ముత్తద్దులాగా వచ్చేసి నాకేవ్వండి లేదా కలెక్టర్కి ఇవ్వండి అని చెప్పన్నారు. అయ్యా మేము ఆల్రెడీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మేము చేస్తున్న సేవా సంబంధ వివరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రజలు సందీప్ గారు ఆగండి ఒకసారి. నారాయణ మూర్తి గారు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు జనసేన నాయకుల్ని. హౌస్ అరెస్ట్ చేసి కనీసం మీరు బయటకు వస్తే ఊరుకో, జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఉంది ఇవాళ, మీరు వచ్చి విజ్ఞాపన పత్రాలు కాదు, మీరు కనీసం బయటకు అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారంట. ఇప్పుడు సందీప్ పంచగర్ల గారు చెప్పారు కాబట్టి పితాన్ బాలకృష్ణ గారు నేను లైవ్లోకి తీసుకున్నాను, లైన్లోకి ఒకసారి పితాన్ బాలకృష్ణ గారు మాట్లాడతారు. బాలకృష్ణ గారు హలో, మీరు లైవ్లో ఉన్నారండి, మీరు ఏం జరిగింది ఒకసారి చెప్పగలరా? ఈ రోజు ఏం జరిగింది? రాత్రి 2 గంటల నుంచి పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేయడం, మిమ్మల్ని అయితే ఒక స్టేజ్ లో అయితే మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లాలని చెప్పడం, మళ్ళీ నేను అధికారులు అడిగి మళ్ళీ చెప్తాను ఆయనకి నాకు ఎందుకు తీసుకెళ్తారని అడగడంలో, మళ్ళీ అసలు ఏ రకంగా తీసుకెళ్తారని అడిగితే మీరు తెలుసుకోవడం, మీరు ఇంకా మీకు కరెక్ట్ గా తెలుసో లేదో మీరు ఒకసారి తెలుసుకోండి, ఎందుకు తీసుకెళ్తారు, మీరు నోటీస్ సర్వ్ చేయాలి తప్ప మీరు కేసు ఎలాగ స్టేషన్ ఎలా తీసుకెళ్తారని అడగడం కూడా జరిగిందండి. ఆ టైంలో మళ్ళీ ఆయన మళ్ళీ అధికారులు అడిగి ఫోన్ చేసి మళ్ళీ చెప్తానంటాం, మళ్ళీ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి అంటాం. బయట ఇప్పుడు 4-5 కూర్చొని ఉన్నారండి, ఎస్ఐ గారు ఒక 5-6 కానిస్టేబుళ్ళు బయట కూర్చొని నన్ను బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు. మరి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం, అసలు కనీసం వరద బాధితులు ఈ కష్టాల్లో ఉన్నారు ఈ సాయం చేయమని అడగటం కూడా మరి అలా ఈ మరి ఇది దుర్మార్గంగా అణిచివేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం ఉందో మరి చాలా దుర్మార్గం అనమాట. ప్రజాస్వేచ్ఛని హరించడం అంటారు దీన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో మీరు ఏదైనా నిరసన తెలిపే ప్లాన్ లో ఉన్నారా? నిరసన కార్యక్రమం అనేది మాకు ఏమి లేదు, మేము గ్రూప్ లో పెట్టినా మా పార్టీ నుంచి గానీ మేము గానీ జిల్లా అధ్యక్షులు గానీ మేము ఒకటే అనుకున్నాము, మేము అవకాశం ఉంటే అందరినీ పంపకపోతే కనీసం 4-5 మమ్మల్ని ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇమ్మని మాత్రమే అడిగాం కలెక్టర్ గారిని. అంతే తప్ప మేమేమి అక్కడికి వెళ్ళి నిరసన తెలియపరిచే పని ఉంటుంది? ఇది ఆయన సాయం చేయమని రైతు ఎవరైతే వరద బాధితులందరికీ సాయం చేయమని అడిగిన దానికి కనీసం మా వెళ్ళడానికి కూడా ఒక పిఎస్సీ మెంబర్ గా నేను కోనసీమలో ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పిఎస్సీ మెంబర్ ని నాయకుడిని బీసీ నాయకుడిని కనీసం వెళ్ళి ఆయనకి అర్జీ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఇంతకన్నా దుర్మార్గం ఉంది ఇంకా. రైట్, నారాయణమూర్తి గారు విన్నారు కదా, అర్జీలు ఇవ్వడానికి కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వరాని పితాన బాలకృష్ణ గారు ఆయన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని చెప్తూ ఉన్నారండి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఆయన జనసేన పార్టీలో. జనసేన పార్టీ పిఎస్సీ మెంబర్ ఎందుకు సార్ అంత నవ్వుతున్నారు? నారాయణమూర్తి గారు ఒక్కటి సార్ ఒక్కటి సార్ ఒక్కటి సార్ ఇప్పుడు రైట్ సార్, మీరు వికృత చేస్తలు వికృత చేస్తలు ఏముంది సార్ సార్, ఇది జరుగుతుంది, బాధితుల్ని ఆదుకోండి, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న బాధితుల్ని ఆదుకోండి అని చెప్పి ఒక పేపర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు రైట్ కూడా ప్రతిపక్షాలకు లేదా సార్? ఇచ్చారు కదా ఆల్రెడీ. ఎప్పుడు ఇచ్చారు? మళ్ళీ ఇంకో ఫోటో కావాలండి, కలెక్టర్ ఇచ్చారంటున్నాడు పంచగర్ల, మళ్ళీ ఫోటోలు కావాలా అండి? రైట్ సార్, ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి కదా సార్, ముఖ్యమంత్రి గారికి ఇస్తామని చెప్పారు, మరి దాన్ని అడ్డుకుంటున్నారంటే మీరు ప్రతిపక్షాలు అంటే ఏలాకోలం, ప్రతి ఒక్కరు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఏలాకోలం, మా కార్యకర్తలు అంటే ఏలాకోలం, అందరూ అంటే ఎవరన్నా కూడా ఏలాకోలం, వాళ్ళకి ప్రతిదీ కూడా ఏలాకోలం. డ్రామా ప్రజల కష్టాలు
నారాయణ మూర్తి గారు జనాల్ని మీ ఓటు రోడ్ ఏదో పెద్ద పీకుడు గాడని మీరేదో పెద్ద పీకుడు గాడని ఆయన పిఎస్సీ మెంబర్ ఏమండి ఈ పోస్ట్ ఏంటి హాస్పిటల్ ఎక్కడ తగ్గాల ఎక్కడ ఎదగాల అనేది కూడా నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ నారాయణ మూర్తి గారు వెయిట్ చేయండి ఒకసారి చెప్పండి ఈ ఫోన్ కాదు కరెక్ట్ ఇది ఎందుకు అడుగుతున్నాడు అండి ఎందుకు అవసరం చేస్తున్నారని అడుగుతున్నారు సార్ చెప్పండి సమాధానం ఇది కాదు రండి మౌన అవసరం ఎందుకు చెప్తున్నారు సార్ చెప్పండి సార్ మీరు అలా కాదు సార్ మీరు ఉండలేండి అయితే నేను మీరు మాట్లాడండి ఎందుకు అవసరం మీరు చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా లైవ్ లో ఉంది హలో బాలకృష్ణ గారు సార్ ఇప్పుడు ఎఫ్ఐ గారు మీరు ఎందుకు అవసరం చెప్పండి చెప్పండి సార్ అంతకు మించి రేదు లేవద్దు కనీసం చెప్పాలి కదండి చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు అసాంఘిక శక్తులు మీరు వచ్చి అక్కడ గొడవలు పెడతారు కాబట్టి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం అంటే ఒక అర్థం ఉంటది అంతేగాని కనీసం బయటికి వెళ్ళకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు తప్పు కదా సార్ చెప్పండి అదేలేండి వాళ్ళకుండే ప్రెజర్స్ సార్ వాళ్ళకుండే ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి సార్ వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయలేం కానీ వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయలేం కానీ వాళ్ళకుండే ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయండి ఎక్కడెక్కడ నుంచో వాళ్ళకి ఒత్తిళ్లు ఉంటాయి వాళ్ళకి చేయకపోతే మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు కదా ఇబ్బంది పెడతారు రైట్ పోలీసులు పోలీసుల్ని లేదంటే న్యాయ వ్యవస్థలోకి వెళ్ళి జడ్జిని నువ్వు చెప్పు అట్లా అది కరెక్ట్ కాదు అది వాళ్ళని వాళ్ళు సిస్టమ్ ప్రకారం చట్టం ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తారు వాళ్ళు ఎవరికి కూడా చుట్టాలుగా ఉండరు అన్ని పార్టీలు ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంత సెక్యూరిటీ ఇవ్వట్లేదా లేదంటే ఈ మన బాబు గారు ప్రతిపక్ష నాయకులు గారు వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల్సిన కాదా వాళ్ళు ఇవ్వట్లేదా ఈయన డింగు డింగు అని చెప్పేసి మోటార్ సైకిల్ సైకిల్ మీద వెళ్ళిపోయాడా నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత ఒక్క నిమిషం సార్ ప్రజల్లోకి వస్తున్నారు ప్రతిపక్షాలు అన్నా కూడా వాళ్ళు ప్రజలే కదా సార్ ప్రజలు లేకపోతే ప్రజల తరపున ప్రజల కోసం ప్రతిపక్షాలు ఒక అర్జీ తీసుకెళ్ళి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవ్వడానికి కూడా అబ్జెక్షన్స్ పెడుతుంటే అది కరెక్ట్ కాదేమో రవి గారు ఇదే మళ్ళీ అయితే దాన్ని పరిష్కారం చూపిస్తారు అట్లా కాకుండా నేను కాగితాలు పట్టుకొని చూస్తాను సీఎం గారు వచ్చేటప్పుడు అంటే అది ఏ సీఎం వచ్చినట్టు మిగతా సీఎం అందరూ బ్యాగ్ ఏది సైకిల్ మీద వెళ్ళిపోయాడా ఆయన చంద్రబాబు గారు సైకిల్ మీద ఒక్కడే వెళ్ళిపోయాడా ఇందాక అంటున్నారు కదా గ్రూప్ పార్టీలు ఉంటాయి సెక్యూరిటీ ఉంటది పోలీసులు ఉంటారని ఈయన వెళ్ళినప్పుడు పోలీసులు ఎవరు లేకుండా సైకిల్ మీద ఒక్కడే పాలకాయ వేసుకొని వెళ్ళిపోయాడా ఏందండి ఇది మాట్లాడేది లైవ్ లోకి వచ్చి మాట్లాడి మాట్లాడి అంటే ఇప్పుడు పోలీసులు చేస్తున్న ఈ చర్య ఏదైతే ఉందో ఎక్కడికక్కడ అరెస్ట్ హౌస్ అరెస్టులు చేయడానికి మీరు సమర్థిస్తున్నారా ఇప్పుడు పోలీసులు ఎందుకు చేస్తారు సార్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళు అడవడి చేసేది ఏముంటది నేను చెప్పేది బయటకు వచ్చి అడవడి చేస్తాము ఏది వీళ్ళు కడుపు మంట ఏంటంటే సీఎం గారు ప్రజలకి ప్రజలు రాకూడదు ఇప్పటి వరకు
రాలేదు రాలేదన్నారు ఆయన రోజు ప్రతి నెల వెళ్తున్నాడు అది వేరే విషయం అది కనపడదు వీళ్ళకి రాలేదు ఇప్పుడు వరద మున్పు ప్రాంతానికి వెళ్ళి పరామర్శించడానికో లేదా చూడడానికి చూడడానికి వెళ్తుంటే వీళ్ళకి ఏంటంటే అయ్యో వచ్చేస్తున్నాడే అయిపోయిందరా ఇక్కడ రాసిన మన మూడు పార్టీలు కూడా కట్టగడమే వరదలు కొట్టుకుపోతారా అనే పద్ధతిలో ఏదో ఒకటి రెండు ఓట్లు వచ్చాయి ఆ ఓట్లు కూడా పోతాయనే పద్ధతిలో ఎందుకు అంత భయపడతారన్నా నాకు అర్థం కాదు ఇది ఉంది సీఎం గారు వస్తుంటే బ్రహ్మాండ వస్తున్నారు ఎస్ కలెక్టర్ గారి ద్వారా ఆర్టీ గారి ద్వారా మీ అర్జీలు ఏమైనా ఉన్నాయని పెట్టి వాళ్ళు ఇవ్వండి ఆయన చూస్తాడు డెఫినెట్ గా స్పందన ఉంది చూస్తాడు దాన్ని మీరు సపరేట్ గా నేను సీఎం వచ్చేటప్పుడు క్యాన్వాయ్ గట్టుగా పడతాను నేను ఆ క్యాన్వాయ్ నేను ఇచ్చేస్తాను రెండు ఫోటోలు వస్తాయి నేను వేసుకుంటాను ఇదే అక్కడ చూద్దాం అంటే ప్రజలు మీ నష్టం కలిగించే కార్యక్రమమా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమమా ఆటకపోయే కార్యక్రమమా ప్రజల్లో ఇబ్బందులు కలిగించాలి అలజడి కలిగించాలనే కార్యక్రమమా ఈ అలజడు గిలజడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పనిచేయో ఆయన వస్తున్నాడంటేనే పంచులు తడిచిపోతున్నాయి ఇప్పుడు మీకు ఇక మీరు ఆ పేపర్లు పట్టుకొని ఇచ్చేసి చేసేది ఏముండదు అందుకనే వాళ్ళ సెక్యూరిటీగా ఎందుకంటే ఇట్లాంటి పిచ్చాస్తులు చేస్తే వాళ్ళ మీద ఏమన్నా ప్రజలు చదువుతారని చెప్పేసి వాళ్ళ సెక్యూరిటీగా నలుగురు పెట్టారు అక్కడ అంతే తప్ప దీనివల్ల వాళ్ళు ఏదో చేసేస్తారు చెందేస్తారని కాదు ఇట్లాంటి ఇట్లాంటి చర్యలు ఆపి ప్రజలకు ఏమైనా చేయాలని ఇది ఉంటే మీకు చెయ్యండి ప్రజలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి ఖర్చు పెట్టండి లేదంటే వాళ్ళని సహాయత కార్యక్రమాల్లో పాల్గొండి మీరు కూడా ప్రభుత్వం రైట్ రైట్ మళ్ళీ కనెక్ట్ అవ్వండి మీరు ఈ లోపల ఆనం వెంకటరమణారెడ్డి గారు స్పందిస్తారు అనం గారు కనెక్ట్ అయి ఉన్నారా రైట్ సందీప్ గారు రవి గారు నాకు బాగా బాధ అనిపించిన విషయం ఏంటంటే మరి నారాయణమూర్తి గారు మా పితాని బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక శక్తిబలజ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంచి నాయకుడు ఆయన అదే విధంగా జనసేన పార్టీలో పిఎస్సీ మెంబర్ మరి అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఏంటి నువ్వు ఎక్కడ ఏంటి ఏంటి అని అడుగుతున్నారు మరి నేను ఒకటే అడుగుతున్నాను నారాయణమూర్తి గారు ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తే లేదు ప్రజలు మన్నన పొందిన వ్యక్తే మరి మీరేంటండి నారాయణమూర్తి గారు మరి వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన గ్రీవియన్స్ సెల్లో చైర్మన్ గా నియమించబడ్డాడు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఇంటర్నల్ గొడవల్ని సర్దు మనడం కోసం వేసిన వ్యక్తి అదిగాక అంతకుముందు ఆయన చేసిన పని ఏంటంటే నవరత్నాల కమిటీకి వైస్ చైర్మన్ ఆ నవరత్నాల్లో పొద్దు మొత్తం 9 రత్నాలు కూడా రాలిపోయి ఈయన కూడా రాలిపోతే తీసుకెళ్లి ఈయన తీసుకెళ్లి గ్రీవెన్స్ సెల్ కమిటీ కింద వేశారు మరి తోటి బీసీ నాయకుడిని ఏంటి నువ్వేంటి అని చెప్పి కించపరచడం నిజంగా నాకు చాలా బాధ కలిగించిందండి కొన్ని పక్క కులాలు మతాలు పక్కన పెడితే గత కొన్ని వారాలుగా పితాన బాలకృష్ణ గారు అక్కడ చేస్తున్న సేవ కానివ్వండి అదేవిధంగా మూగజీవాలకు ఆయన చేస్తున్న సర్వీస్ కానివ్వండి అభినందించి పక్కన అభినందించి మీరు అక్కర్లేదు కనీసం కించపరచకుండా ఉండండి ఆయన తీసుకెళ్లి ఇంట్లో మేము మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఇంటి బయట పోలీసులు పెట్టారు అని అడుగుతుంటే మీరు ఫోటోలు దిగుతారు ఏమన్నా మనకి నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పెద్ద ఈ సూపర్ మోడల్ అనుకుంటున్నారంటే ఆయన ఫోటోలు దిగి మేము మా ఇంట్లో బ్యానర్ కింద వేయించుకోవడానికి ఒకటే సీఎం గారు మేము కలెక్టర్ గారికి ఇచ్చాం కానీ కలెక్టర్ గారి దగ్గర ఏమన్నా చేసే ఇది శక్తి మీరు ఇచ్చారా ఆయనకి నిధులు ఏమన్నా కేటాయించారా సీఎం వస్తున్నప్పుడు ప్రజలు ఎన్నుకున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన్ని మేము కలుస్తాం కనీసం నలుగురికైనా అవకాశం ఉంది ఎందుకంటే బొకేలు తీసుకోవడానికి అలవాటు పడిన ముఖ్యమంత్రి వినత పత్రాలు ఎందుకు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆయనకి బొకేలు ఇస్తామంటే బాగానే ఆహ్వానిస్తారే మరి జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కనుక ఎవరిని పక్కన ఉంచినా మాకండి మీ నాయకులతో సహా బొకేలు ఇవ్వడానికి రాణిస్తారు కానీ వినత పత్రాలు ప్రజల కష్టాలు మీకు ఇస్తామంటే దాన్ని తీసుకోవడానికి ఎందుకు స్వాగతించలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు మరి నారాయణమూర్తి గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మేము ఏదో మనకి ఈ రాష్ట్రంలో ఉండకూడని వ్యక్తులుగా మాట్లాడుతున్నారు మరి ప్రజలకు ఇప్పటి వరకు ఆకలి తీర్చింది జన సైనికులు కానివ్వండి జనసేన నాయకులు కానీ వీర మహిళలు వీళ్ళు తీర్చే ఆకలి మీరు ఒకటే అడుగుతున్నాను మీ ప్లేన్ రైల్ పెట్టారు చూసారా పంచభాష పరవానాలు వాటికి పెట్టిన ఖర్చులో మీ నాయకులు పెట్టిన తిండి ఖర్చులో మీ ప్లేన్ రైల్ పెట్టిన తిండి ఖర్చులో కనీసం సగమైనా సరే ఈ వరద బాధ్యుల కోసం కేటాయించుంటే ఇంత ఇబ్బందులు ఉండేవి కాదు మీ కడుపులు మీరు చూసుకుంటారు మీ ఆకలి మీరు తీర్చుకుంటారు కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవరిని దగ్గరికి రానివ్వరు అంటే కనీసం మేము 4 వెళ్తాం అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు అండి వాళ్ళు పోటీ చేసి దాదాపు ఒక్కొక్కళ్ళు మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్న నాయకులు మాకు అక్కడ దుర్గేష్ గారు కానివ్వండి పితాని బాలకృష్ణ గారు కానివ్వండి అదేవిధంగా ఇతర నాయకులు 4 మేము వెళ్తాం అధికారికంగా పోస్టులో ఉన్నాం మేము కలెక్టర్ గారి దగ్గర మేము లెటర్ కూడా ఇచ్చి మేము కలుస్తామని సీఎం గారు ఎందుకు కావనివ్వట్లేదు ఇది గత ఇదివరకు రోజుల్లో ఒక మహారాణిని అంటే మనకి యువరాణిని తెర వేసేసి ఎవరిని చూడనివ్వకుండా చూసిన వాడిని వాడిని తల తీసే విధంగా చేసేవాళ్ళు మరి ఈరోజు ఆ విధంగా ఆయన పాటిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రజల్లోకి వస్తా అని చెప్తున్న వ్యక్తిని ప్రజల సమస్యలు మేము చెప్తామంటే ఎందుకు చెప్పనివ్వట్లేదు ఆయన ముట్టుకుంటే మాసిపోయే వ్యక్తి ఆయన కాదు కదా
మరి అలాంటప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తికి రిప్రజెంటేషన్ ఇస్తాం, ఒక వినత పత్రం ఇస్తాం, సమస్యలు ఇవి అని అడుగుతాం. మీరు చేస్తారా చేయరా అది మీ ఇష్టం, కానీ ఈ సమస్యలు అని చెప్పి సమస్యలు వినటానికి కూడా మీరు సహించలేకపోతుంటే మరి దాన్ని ఏమనాలండి? దీని ప్రజాస్వామ్యం అనాలా? లేదు, ఈ ముఖ్యమంత్రిని ఏ విధమైన ప్రజానాయకుడు అని చెప్పి అంటాం మనం? ప్రజల్ని దూరం పెడుతూ బ్యారికేడ్లు పెడుతూ ఇప్పటికే ఎవరెవరు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మరి దాన్ని పక్కన పెడితే ఒక నలుగురు వెళ్ళి కలుస్తాం, నలుగురు వెళ్ళి ఏం చేస్తారండి? అంటే మనకి అంత సెక్యూరిటీ మీరు అంత జాగ్రత్తగా చూసుకుంటే కోడికత్తితో పడి పొడిచిన వాడిని ఏం చేశారు మీరు? ఆ కేసు ఏమైంది? కోడికత్తితో పొడిపించుకోవడానికి అయితే మీరు పక్కన పెట్టుకుంటారు జనాల్ని. మేము వినతి పత్రాలు ఇస్తామంటే కనుక మీరు వినతి పత్రాలు తీసుకోరా? ఇక్కడ సెక్యూరిటీ మీకు గుర్తొచ్చిందా? మేము అడుగుతుండే 40 మంది 400 మంది వస్తామనట్లేదు. ఒక నలుగురిని ముఖ్య నాయకుల్ని మీరు కనుక పర్మిషన్ ఇస్తే వాళ్ళు వచ్చి మీకు వినతి పత్రం ఇస్తాము, మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి తెలియజేస్తామని చెప్పి అది చేస్తే మీకే కదా మంచి పేరు. మాకేమైనా వస్తుందా? మేము అడిగాము 10,000 రూపాయలు ఇమ్మని అడిగాము, అది ఇచ్చారనుకోండి మీకేగా మంచి పేరు? గతంలో మీరు 5,000 రూపాయలు అడిగిన వాళ్లేగా? అప్పుడున్న కష్టాలు ఇప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఈ ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇలాంటి విపత్తు సమయాల్లో కదా వాడాల్సింది. 60 కోట్ల సార్ మీరు ఇచ్చేది, 61 కోట్ల 50 లక్షలు మీరు ఇచ్చేది, అక్కడ 3.5 లక్షల మంది ఇరుక్కుపోతే వరదల్లో. మీరు ఇచ్చే డబ్బులు ఇప్పటికీ కూడా వాటిని పూర్తిగా వాడలేదు. యంత్రాంగం ఎందుకు పూర్తిగా వాడలేకపోతుంది ఇచ్చిన డబ్బుల్ని కూడా? చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తర్వాత మరి ఎటువంటి వాళ్ళకి బాధితులకి భరోసా ఇచ్చే విధంగా ఏ రకమైన వాళ్ళకి పంట నష్ట పరిహారం అవ్వచ్చు, లేకపోతే ఈ బాధితులకు పరిహారం పెంపు అవ్వచ్చు, ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారేమో, మరి ఈవినింగ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. నరేంద్రమూర్తి గారు కంక్లూడ్ చేసేయండి, పాయింట్కి వచ్చేయండి. ఇవాళ రవి గారు ఇవాళ అందులో డబ్బులు ఉన్నాయా, ఇందులో డబ్బులు ఉన్నాయా, అందులో డబ్బులు లేవా, ఇది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే డబ్బులు ఎక్కడున్నా లేకపోయినా ఏమైనా తీసుకొచ్చైనా సరే చేసే కార్యక్రమం చేస్తారు. ఆ డబ్బుల గురించి మీరేం వరీ కాకండి. దాని గురించి పెద్ద మీరేదో ఆ డబ్బులు దానికి రక్షణగా ఉన్నట్టు ఈ ఇంత బిల్డప్ అవసరం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదంటే ఇంకోటి కానీ ఎవరైనా కానివ్వండి. అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ సహాయ సహకారాల్లో మనం ఆ కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా జరగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మానిటర్ చేస్తూ ఎవ్రీ డే మార్నింగ్ మధ్యాహ్నం రాత్రి మానిటర్ చేస్తూ ఏ విధమైన నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందుకెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా చూడడానికి వెళ్తున్నారు కాబట్టి చూసిన తర్వాత డెఫినెట్గా మనకి ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా నష్టం జరిగింది, పంటలు ఎట్లా నష్టం జరిగింది, గోవులకు ఎట్లా నష్టం జరిగింది, పశు సంపదకు ఎట్లా నష్టం జరిగింది, అన్నీ చూసి దాని తగ్గ రిపోర్ట్లు పంపించి దానికి మేలు జరిగే విధంగా, రాష్ట్రానికి మేలు జరిగే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా, ఎవరైనా బాధితుంటే బాధలు మేలు జరిగే విధంగా మీరు డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. దాంట్లో ఏ విధమైన సంచయం ఉండదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక పక్కన 96,000 మందికి ఇచ్చారు అంటారు, అసలు ఇవ్వడం లేదు అంటారు. ఇది ఏదో స్టాండ్ లేకుండా ఇదే కన్ఫ్యూజ్ అయిపోయి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఏదో పబ్లిసిటీ రావాలి, స్టంట్ చేయాలని అర్థంగా 96,000 మందికి ఇచ్చారంటారు. ఎంతమందిని మన సహాయ సహకారాలు అందించడానికి బయటికి పునరావాస కేంద్రంలో తీసుకొచ్చాము? వాళ్ళ ప్రకారం ప్రతి ఒక్కరు అక్కడ లిస్ట్ ఉంటది. మనం ఏదో టీవీలో కూర్చొని ఇవాళ అక్కడ అంతమంది ఇంతమంది చెప్పలేము, ఎందుకంటే చేశారు కాదే అన్నట్లు చేశారు సార్. ఎస్ సార్ యు ఆర్ రైట్ సార్. 10 కేజీలు బియ్యం ఇచ్చారు, 1 కేజీ బంగాళదుంపలు ఇచ్చారు, 1 కేజీ కందిపప్పు ఇచ్చారు, 2,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. చాలా మందికి అందాయి సార్, కానీ అందాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అది సార్, అది క్లారిటీ ఇవ్వండి సార్, ఆ క్లారిటీ ఇవ్వండి. ఎవరికైనా అందకపోతే వాళ్ళకు కూడా అందే కార్యక్రమం అందించే కార్యక్రమం చేస్తారు యంత్రం. ఎందుకంటే ఇవాళ ఈ వాలంటరీ వాళ్ళు వచ్చిన తర్వాత 50 ఏళ్ళకు ఒకడు ఉన్నప్పుడు ఎవరికరిగా అందకపోయినా కూడా ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వచ్చేది, మెకానిజం ఉంది మన దగ్గర. దాని ద్వారా కలెక్టర్ గారు తీసుకొని మానిటర్ చేసుకుని వాళ్ళకి అందించే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు నష్టం చేసే కార్యక్రమం, ఎవరికి తప్పించే కార్యక్రమం ఉండదు అంటున్నాను. జనసేన వాళ్ళు ఉన్నా, తెలుగుదేశం వాళ్ళు ఉన్నా, అక్కడ ఎవరున్నా దాంట్లో ఆ ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చే వాళ్ళందరికీ అందుద్ది. కావాలన్నది లిస్ట్ కూడా అందులో ఏ ఏ పార్టీలు ఉన్నాయి కూడా చాలా సార్లు మనం పెట్టాము, ఇంకా పెట్టాలనుకోండి కావాలంటే ఇస్తాను, దాంట్లో ఏ విధమైన సంశయం లేదు. అయితే ఏమీ అందలేదు. ఒకసారేమో 96,000 మందికి అందరు వాళ్ళని ఉంటారు అంటారు, ఇంకొకసారి ఉంటారు ఏమీ అందలేదు, ఏమీ అందలేదు, ఏమీ చెప్పలేదు. ఇది కరెక్ట్ కాదు. మనం ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతతో ఉండాలి. మనం ముందుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప బురదలో కూడా బురద జిల్లా కార్యక్రమం, బురద రాజకీయం చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు అని మాత్రం నేను మనం చేసుకుంటున్నా. మీరు చూస్తున్న సలహాలు ఉంటే ఇంకా ఇవ్వండి సార్. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక అర్జీ ఇస్తామని చెప్తున్నారు సార్.
మరి వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేశారండి. ఇప్పుడు ఈ సందర్భంలో బురదల రాజకీయం చేయడం కాకుండా ఇవ్వండి, పోయి టైం ఉంది, ముందు ఉండాల్సింది, లేదు ఇప్పుడు ఇవ్వచ్చు, లేదు రేపు ఇవ్వచ్చు. కలెక్టర్ ద్వారా కూడా, కలెక్టర్ గారు అంటే ఎవరు, రాష్ట్రానికి ఆయన పాలనా అధికారి, ఆయన మొత్తం చూసుకుంటారు, ఇవ్వండి. దాని ద్వారా మీరు ప్రత్యేకంగా కలిస్తేనే వెళ్ళినట్టు, కలవకపోతే వెళ్ళినట్టు కాదు, లక్షల మంది ఉంటారు, అలా లక్షల మంది కలవాలనుకుంటే అలా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి అలా సార్, జగన్మోహన్ రెడ్డి గారికి మీ వైసీపీలోనే కాకుండా ప్రతిపక్షాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారేమో, ఒకసారి వెళ్ళి కలవనివ్వండి, కలిసి అర్జీ ఇచ్చి ఒక ఫోటో తీసుకోనివ్వండి, తప్పే ఉంది సార్. ఆ మాత్రం అవకాశం ఇవ్వకపోతే ఎలా సార్? మీరు అమాత్రం అవకాశం ఇవ్వకపోతే ఎలా? అట్లాంటిది తీసుకోవచ్చు, కానీ ఇన్ని సందర్భం కాదు కదా అన్న. ఒకేసారి వేల మంది వెళ్ళి నేను తీసుకుంటాను, నేను లైక్ చేస్తాను కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఫోటో తీసుకుంటాను, లేదంటే నేను ఏదో కలుస్తాను, అవకాశం ఉండదు. షెడ్యూల్ ప్రకారం పోతారు, అది అర్థం చేసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు అయినా షెడ్యూల్ ప్రకారం పోవాలి తప్ప, ఆయన ఏమన్నా దొరుకుంటూ అందరి మీద వెళ్ళాడా ఇంతకుముందు? లేదంటే సెక్యూరిటీ సెక్యూరిటీ అంటున్నారు కదా, సెక్యూరిటీ లేకుండా వెళ్ళాడా? సైకిల్ మీద దొక్కుంటూ వెళ్ళాడా? సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నారాయణమూర్తి గారు ధన్యవాదాలు, మీకు ఇంత టైం మాకు కేటాయించినందుకు. అలాగే సందీప్ పంచకర్ల గారు, వెంకటరమణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ బిగ్ డిస్కషన్లో.